మనందరికీ తెలుసు అవెంజర్స్ లో థోర్ ఎంత పవర్ఫుల్ అనేది అండ్ అలాగే థోర్ ఒక గాడ్ కొన్ని వందల సంవత్సరాలుగా చావనేది లేకుండా ఇమ్మోర్టల్ గా జీవిస్తూనే వస్తున్నాడు బట్ మార్వెల్ మూవీస్ లో మాత్రం థోర్ యొక్క పవర్ లెవెల్స్ ని కొంచెం తక్కువగానే చూపించారు కామిక్స్ పరంగా చూసుకుంటే థోర్ చాలా పవర్ఫుల్ వాట్లో మరీ ముఖ్యంగా రూయిన్ కింగ్ థోర్ అలాగే కాస్మిక్ థోర్ లు చాలా పవర్ఫుల్ మనం ఇవాల్టి వీడియోలో కాస్మిక్ థోర్ గురించి తెలుసుకుందాం ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలా మంది మార్వెల్ ఫ్యాన్స్ అయి ఉంటారు అయితే వాళ్ళలో మరీ ముఖ్యంగా థోర్ యొక్క ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ స్టోరీ ఒక ఫీస్ట్ అనే చెప్పాలి ఎందుకంటే ఈ స్టోరీలో థోర్ పవర్ లెవెల్స్ గానివండి మాస్ మూమెంట్స్ గానివండి చాలానే ఉన్నాయి సో ఇవాటి వీడియోలో కామిక్స్ లో థోర్ కు సంబంధించిన మోస్ట్ పవర్ఫుల్ స్టోరీ కాస్మిక్ కింగ్ థోర్ గురించి తెలుసుకుందాం ఈ మూవీ స్టోరీ చాలా లెంతీగా ఉంటుంది కాబట్టి దీన్ని పార్ట్స్ వైస్ గా డివైడ్ చేసి నేను ఎత్తి చేయబోతున్నాను కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు మూవీ స్టోరీ అనేది పూర్తిగా అర్థమవుతుంది గైస్ సరేతే ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్టోరీ లైన్ లోకి వెళ్ళిపోదాం దానికంటే ముందుగా మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే మనం ఎప్పుడు ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది కాస్మిక్ థోర్ ఇప్పుడు డార్క్ స్పేస్ లో మనం మియాల్ ని చూస్తున్నాం మియాల్ ని ఒకటే ఒంటరిగా డార్క్ స్పేస్ లో టండర్ రేసింగ్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు యాస్గార్డ్ కి ఓల్డ్ కింగ్ లేడు దీని అర్థం యాస్గార్డ్ ఇప్పుడు ఓడిన్ పరిపాలనలో లేదు అని ఇప్పుడు మియాల్నీర్ టెన్ రైలమ్స్ నుండి ప్రయాణిస్తూ ఉంటే ఒక వాయిస్ మియాల్నీర్ వెనకాలనే ప్రయాణిస్తూ టెన్ రైలమ్స్ లోను వినబడేలా మనం ఇప్పటి వరకు కొన్ని వందల సంవత్సరాలకు సరిపడా యుద్ధాలు చేశాం వేడి సెగల్లో ఉన్న ఫైర్ డీమన్స్ నుండి గడ్డగట్టిచ్చే చల్లలో ఉన్న జోతన్హైమ్ ఐస్ డీమన్స్ తో పాటు ఈ టెన్ రైలమ్స్ లో ఉన్న మన అందరం చాలా రక్తాన్ని చిందించాం అంతేకాకుండా మనందరం చాలా అంతులేనన్ని చావులను కూడా చూశాం ఇక ఇదంతా కూడా ముగిసిపోవాలి నేను ఒక్కసారి ముగిసిపోయింది అంటే అది ముగిసిపోవాలి అంతే అలా ముగిసిపోలేదు అంటే మరుక్షణమే అక్కడ టండర్ రేసింగ్ ఉంటుంది అలా మియాల్నీర్ టెన్ రైలమ్స్ ని దాటుకుంటూ వచ్చి ఎర్త్ పైన అవెంజర్స్ తో ఫైట్ చేస్తూ ఉన్న మాన్స్టర్ ని ఒకే ఒక దెబ్బతో చంపేస్తుంది అప్పటి వరకు ఆ మాన్స్టర్ తో ఫైట్ చేస్తూ ఉన్న అవెంజర్స్ అసలు అక్కడికి వచ్చింది ఏంటా అని అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ నేలపైన మియాల్నీర్ ఓడిన్ స్పెల్ తో మెరిసిపోతూ కనబడుతుంది మరోపక్క మియాల్నీర్ ని చూసిన టోనీ స్టార్క్ హే గైస్ ఎవరి దగ్గరైనా మార్కర్ ఉందా అని అడుగుతూ ఉన్నాడు గాడ్స్ యొక్క ఓల్డ్ సిటీ అయిన యాస్గార్డ్ నుండి థోర్ తన మియాల్నీర్ ని వెనక్కి పిలుస్తూ ఉంటే తన పక్కనే ఉన్న లేడీ సిఫ్ తో నువ్వు అది చూసావా లేడీ సిఫ్ అని అడుగుతాడు పక్కనే ఉన్న లేడీ సిఫ్ థోర్ తో అకోస్ థోర్ నేను ప్రతి ఒక్కటి చూస్తూనే ఉన్నాను అని చెప్తూ ఉంటుంది గైస్ అప్పుడు థోర్ నా మియాల్నీర్ చూసావా ఒకే ఒక క్షణంలో టెన్ రైలమ్స్ ని దాటుకుని వెళ్లి ఎర్త పైన ఉన్న ఆ మోన్స్టర్ ని నాశనం చేసింది ఈ త్రో ఓడిన్ కూడా సాధ్యం కాదు అని చెప్తాడు ఆ మాటలు విన్న లేడీ సిఫ్ అవును థోర్ నేను చూశాను కానీ ఇప్పుడు నువ్వు నీ బాధ్యతల నుండి తప్పించుకోవాలి అని అనుకోవద్దు ఇప్పుడు నువ్వు నీ బాధ్యతలను నిర్వర్తించాలి అండ్ అలాగే టెన్ రైలమ్స్ ని అలాగే బైఫాస్టర్ ని సంరక్షించడం నా బాధ్యత అక్కడ జరిగే విషయాలన్నింటినీ గమనిస్తూ ఉండడం నా బాధ్యత ఇకిప్పుడు నువ్వు వెళ్ళి ఒక నిజమైన రాజులా నీ బాధ్యతని నిర్వర్తించు మరోపక్క థోర్ తన మియాల్నీర్ని వెనక్కి పిలిచి మియాల్నీర్ని చూస్తూ అవును ఒక నిజమైన రాజు అని అంటూ ఉంటే ఆ మియాల్నీర్ పైన ఎర్త పైనుండే టోనీ స్టార్క్ ఇలా రాసి పంపించుంటాడు నైస్ షాట్ ఎంజాయ్ యువర్ రిటైర్మెంట్ అనైతే రాసి పంపించుంటాడు గైస్ థోర్ చిన్నతనం నుండి యాస్గార్డ్ కి రాజు అవ్వాలి అనే కోరిక ఉండేది కానీ థోర్ చిన్నతనం నుండి ఒక రాజులా పెరగలేదు ఒక సైనికుడిలా పెరిగాడు అందుకనే ఇప్పుడు థోర్ యాస్గార్డ్ కి రాజైనా సరే తన మైండ్ లో అంతులేనన్ని ఆలోచనలు ఉన్నాయి ఇప్పుడు థోర్ యాస్గార్డ్ కి మహారాజుగా తన మొదటి స్పీచ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు యాస్గార్డ్ నార్మల్ గా లేదు ఇంతకు ముందు వార్ ఆఫ్ రీలమ్స్ లో జరిగిన ఫైట్ వల్ల యాస్గార్డ్ మొత్తం నాశనమైంది ఇప్పుడు థోర్ తన మైండ్ లో ఉన్నట్టు యాస్గార్డ్ ని మళ్లీ నిర్మించాడు ఇప్పుడు యాస్గార్డ్ సింహాసనం గోల్డెన్ ప్యాలెస్ లో లేదు అది ఓల్డ్ ట్రీ కింద ఉంది ఆ సింహాసనం పైన ఒక సింబల్ ఉంది అది డిఫెన్స్ అండ్ డిస్ట్రక్షన్ అనే సింబల్ గైస్ అక్కడ థోర్ యాస్గార్డ్ సింహాసనం పైన కూర్చొని స్పీచ్ ఇవ్వడానికి సిద్ధమవుతూ ఉంటే ఆ రూమ్ కి ఒక మూలన చీకట్ రూమ్ లో నుండి లోకి ఆ ప్లేస్ కు వస్తూ ఉన్నాడు అలా వస్తూ ఉన్న లోకి థోర్ తో అయితే నువ్వు మన ఫాదర్ సింహాసనం మీద కూర్చోవడం నీకు ఎలా అనిపిస్తుంది అని అడుగుతాడు దానికి థోర్ అవును సోదరా నాకు ఇప్పుడు ఏం చేయాలి ఏం చెప్పాలి అనేది అస్సలు అర్థం కావటం లేదు అని చెప్తాడు పక్కనే ఉన్న లోకి అవునా అయితే నువ్వు ఇప్పుడు ఈ సింహాసనం పైన కూర్చొని స్పీచ్ ఇవ్వడానికి నర్వస్ గా ఫీల్ అవుతున్నావు అని నాకు అర్థమవుతుంది కానీ ఒక పక్క యాస్గార్డ్ ప్రజలంతా కూడా నీ స్పీచ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కానీ నువ్వు ఇక్కడ మాత్రం చిన్నపిల్లల్లా తడబడుతూనే ఉన్నావు
ఆ మాటల విన్న తోర్ లోకితో లోకి నువ్వు ఇప్పుడు యాస్గార్డ్ మహారాజ్ దగ్గరికి వచ్చావు యాస్గార్డ్ మహారాజ్ను ఎలా గౌరవించాలి అనేది నీకు తెలియదా ఆ మాటల విన్న లోకి వెంటనే వెనక్కి రెండు అడుగులు వేసి లోకి తన తల దించి మహారాజ్కు నమస్కరించాడు ఇప్పుడు తోర్ కిందన్న మియాల్నిని భారంగా పైకి లేపుతూ లోకితో ఇలా చెప్తున్నాడు లోకి నువ్వు మరోసారి ఇలా దొంగతనంగా యాస్గార్డ్లోకి ప్రవేశించాలి అని చూడొద్దు ఒకవేళ నువ్వు గనక అలా ప్రవేశించాలి అని ట్రై చేస్తే నా రెండు రేవన్స్తో నీ రెండు కళ్ళు పీకిచ్చేస్తా మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్తూ తోర్ బయటికి వెళ్తూ ఉంటాడు ఇప్పుడు లోకి ఇందాక తోర్ మియాల్నిని లిఫ్ట్ చేసేటప్పుడు చాలా కష్టపడుతున్నట్టు అనిపించింది ఇప్పుడు లోకి తోర్ని ఇలా అడుగుతున్నాడు అయితే ఇప్పుడు నీకు మియాల్ని భారంగా అయిపోయిందా అని అంటాడు ఆ మాటలు విన్న తోర్ అక్కడి నుండి అటు ఇటు కదలకుండా అలాగే నిలబడిపోతాడు అయితే ఇది నిజమేనన్నమాట మియాల్నిని లిఫ్ట్ చేయడానికి నువ్వు చాలా భారంగా ఫీల్ అవుతున్నావు ఆ మాటలు విన్న తోర్ తన మియాల్నిని లోకి పైకి విసిరేస్తాడు ఇప్పుడు లోకి మియాల్నిని చూసి నో ప్లీజ్ సోదరా అలా చేయొద్దు ప్లీజ్ అని బతిగలాడుకుంటాడు ఇప్పుడు తోర్ విసిరిన మియాల్ని లోకి ఫేస్ దగ్గరకు వచ్చి అటు ఇటు కదలకుండా అలాగే నిలబడిపోతుంది ఇంతకు ముందు తోర్ అలా ఎప్పుడూ కూడా చేయలేదు మియాల్నిర్ గాల్లోనే అటు ఇటు కదలకుండా అలాగే నిలబడి ఉండడం చూసిన లోకి తోర్తో నువ్వు అసలు ఇది ఎలా చేయగలిగావు ఇప్పుడు తోర్ లోకి ముందుకొచ్చి తన మియాల్నిని తీసుకుంటూ లోకితో ఇలా చెప్తున్నాడు ఆల్ ఫాదర్ తోర్ అంటే నువ్వు ఒట్టి టైట్లే అనుకున్నావా అది పవర్ నీ కళ్ళ కూడా ఊహించలేనంత పవర్ ఈ విషయాన్ని నువ్వు ఎప్పటికీ గుర్తుపెట్టుకో అని చెప్పి లోకి ఫేస్ దగ్గరుండే మియాల్నిని తన చేతితో తీసుకుని ఆ ప్లేస్ నుండి వెళ్తాడు ఇప్పుడు లోకి తన జీవితంలో ఎన్నో అబద్ధాలు ఆడుండొచ్చు కానీ తన జీవితంలో మొట్టమొదటిసారి రెండు నిజాలు చెప్పాడు మొదటిది తోర్ తన మియాల్నిని చాలా భారంగా ఫీల్ అవుతున్నాడు రెండవది అంతమంది యాస్గార్డ్ ప్రజల ముందుకు వెళ్లి తన స్పీచ్ ఇవ్వడానికి నర్వస్ గా ఫీల్ అవుతున్నాడు తోర్ ఇంతకు ముందు కూడా ఆ స్పీచ్ ని ఎన్నోసార్లు ప్రాక్టీస్ చేశాడు కానీ ఇప్పుడు మాత్రం వాళ్ల ముందుకు వెళ్లి స్పీచ్ ఇవ్వడానికి చాలా నర్వస్ గా ఫీల్ అవుతూ ఉంటాడు ఇప్పుడు తోర్ ఏదైతే అదైందని యాస్గార్డ్ ప్రజలకి తన స్పీచ్ ఇవ్వడానికి సిద్ధమవుతూ ఉంటే ఆ ప్లేస్ లో మంచు కురుస్తూ ఉంటుంది అది చూసిన తోర్ షాక్ అవుతాడు ఎందుకంటే యాస్గార్డ్ లో ఇప్పుడు ఎటువంటి వెదర్ కండిషన్ అనేది కూడా లేదు యాస్గార్డ్ లో ఎలాంటి వెదర్ కండిషన్ ఉండాలి ఎలాంటి వెదర్ క్రియేట్ చేయాలి అని డిసైడ్ చేసేది కూడా తోరే మరోపక్క ఓడిన్ ఫోర్స్ తోర్ ని వార్న్ చేస్తూ ఉంటుంది తోర్ ఓడిన్ ఫోర్స్ ని ఫీల్ అయ్యేలోపు ఆకాశం నుండి ఎక్కడి నుంచి వచ్చి పడ్డాడో తెలియదు గెలాక్టస్ యాస్గార్డ్ ప్రజల పైన పడి వాళ్ళని చంపేస్తూ ఉంటాడు అది చూసిన తోర్ కోపంతో నీకు ఎంత ధైర్యం నా రాజ్యంలోనే నా పర్మిషన్ లేకుండా వచ్చి నా ప్రజలందరినీ చంపేస్తున్నావా అని చెప్పి ఒక పెద్ద టండర్ స్ట్రైక్ చేయడానికి అతనిపైకి వెళ్తున్నాడు ఇప్పుడు తోర్ రెండోసారి గెలాక్టస్ పైన లైట్నింగ్ స్ట్రైక్ చేయడానికి సిద్ధమవుతూ ఉంటే ఇప్పుడు గెలాక్టస్ తోర్తో ఆగు తోర్ ఆగు నేనిప్పుడు నీ హెల్ప్ కోసం ఇక్కడికి వచ్చాను ఆ హెల్ప్ నువ్వు అక్కడ మాత్రమే చేయగలవు ద స్టార్ బ్లేక్ ద గ్రేట్ వింటర్ బ్లేక్ అది ఇక్కడికి వచ్చేస్తుంది అని చెప్పి గెలాక్టస్ భయంతో అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు మరిప్పుడు గెలాక్టస్ చెప్పిన ఆ బ్లాక్ వింటర్ ఎవరు అది అంత పవర్ఫుల్ ఎందుకని దాన్ని చూసి ప్లానెట్స్ ని సైతం తినే గెలాక్టస్ ఎందుకు భయపడుతున్నాడు ఇలాంటి ఆలోచనతో తోర్ మైండ్ అంతా నిండిపోయింది మరోపక్క ప్లానెట్స్ ని సైతం తినే గెలాక్టస్ యాస్గార్డ్ పైన పడి కొన్ని వారాలవుతుంది గెలాక్టస్ యాస్గార్డ్ పైన పడినప్పటి నుండి యాస్గార్డ్ లో వెదర్ కండిషన్ అస్సలేం బాగలేదు అప్పటి నుండి భయంకరమైన వర్షం ఆకాశంలో పెద్ద పెద్ద పిడుగులు మెరుపులు కురుస్తూ ఉన్నాయి దీనివల్ల యాస్గార్డ్ ప్రజలు యాస్గార్డ్ నాశనం అయిపోతూ ఉంది మరోపక్క ఊహించని ఆ ప్రమాదం వల్ల యాస్గార్డ్ ప్రజలు ఎంతమంది చనిపోయారు ఎంత ఆస్తి నష్టం జరిగింది అనేది యాస్గార్డ్ హైయర్ అఫీషియల్స్ లెక్కేస్తూ ఉన్నారు మరోపక్క తోర్ ఈ ఇన్సిడెంట్స్ అన్ని చూసి చాలా కోపంగా మూడౌట్ లో ఉండడం చూసి యాస్గార్డ్ హైయర్ అఫీషియల్స్ తోర్ దగ్గరికి రావడానికి భయపడుతున్నారు మరోపక్క ఓల్డ్ స్టార్ అనే వ్యక్తిని మనకు చూపిస్తున్నారు ఇతను తోర్ కి నమ్మకస్తుడు అలాగే మంచి స్నేహితుడు కూడా కొన్ని వారాల క్రితం గెలాక్టస్ యాస్గార్డ్ పైన పడినప్పుడు తనతో పాటు బ్లాక్ వింటర్ ని తీసుకొచ్చినప్పుడు యాస్గార్డ్ లో వెదర్ కండిషన్ అనేది మారిపోయింది దీనివల్ల 9 రీలమ్స్ ని కలిపే ఓల్డ్ ట్రీ కొద్ది కొద్దిగా చనిపోవడం గమనించాడు మరోపక్క తోర్ తన యాస్గార్డ్ సింహాసనం పైన కూర్చొని గెలాక్టస్ వల్ల చనిపోయిన తన ప్రజలను తలుచుకుంటూ గెలాక్టస్ చెప్పిన బ్లాక్ వింటర్ గురించి ఆలోచిస్తూ అంతకు మించిన కోపంతో ఇలా అంటున్నాడు నా రేవెన్స్ రెండూ కూడా ఎన్నో యూనివర్సల్ తిరిగి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాయి ఇక ఇప్పుడు అసలు స్టార్ ఫ్లేగ్ అంటే ఏంటి అని చెప్పి అక్కడికి వచ్చిన గెలాక్టస్ యొక్క బానిసలందరినీ ఇలా అడుగుతున్నాడు వీళ్ళంతా కూడా ఒకప్పుడు గెలాక్టస్ కి బానిసలుగా పనిచేశారు
అలా ఆ ప్లేస్ కు వచ్చిన వాళ్ళల్లో కాస్మిక్ గోస్ట్ రైడర్, ఫైర్ లార్డ్, ఆల్ఫారి, ఫ్రాంకిన్ రయ్యా. ఈ ఫ్రాంకిన్ రయ్యా అంటే మరెవరో కాదు, అతనే నోవా. మరోపక్క స్టార్ డస్ట్ ని అడుగుతున్నాడు. వీళ్ళంతా కూడా చాలా పవర్ఫుల్ బీయింగ్స్. వీళ్ళంతా కూడా ఒకప్పుడు గెలాక్టస్ కి బానిసలుగా పనిచేసిన వాళ్ళే. అందుకే తోర్ వీళ్ళందరినీ కూడా ఆ ప్లేస్ కి పిలిపించి వాళ్ళని ఇలా అడుగుతున్నాడు, అసలు ఈ బ్లాక్ వింటర్ అంటే ఏంటి, మీలో ఎవరికైనా తెలుసా అని తోర్ కోపంతో అడుగుతున్నాడు. అప్పుడే ఆ ప్లేస్ కి ఒక పర్సన్ వస్తూ ఆ పర్సన్ ఇలా అంటున్నాడు, అది అంతం, అది యూనివర్స్ మొత్తాన్ని కూడా నాశనం చేసే ఒక అంతం అని చెప్తూ ఆ ప్లేస్ కి గోడ లోపల నుండి సిల్వర్ సఫర్ బయటకు వస్తూ ఉన్నాడు. ఇప్పుడు సిల్వర్ సఫర్ చూడడానికి సిల్వర్ కలర్ లో కాకుండా బ్లాక్ కలర్ లో ఉన్నాడు. ఇప్పుడు సిల్వర్ సఫర్ ని చూసిన తోర్ నోరిన్ అసలు నీకేమైంది అని అడుగుతున్నాడు. దీనికంటే ముందు ఫస్ట్ ఎపిసోడ్ ఎవరైనా చూడకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇస్తాను, సో అక్కడికి వెళ్ళి ఆ వీడియో మొత్తం చూసి ఆ తర్వాత ఈ వీడియో చూడండి, అప్పుడే మీకు వీడియో మొత్తం కంప్లీట్ గా అర్థమవుతుంది గైస్. ఇప్పుడు తోర్ సిల్వర్ సఫర్ ని చూసి నోరిన్ అసలు నీకేమైంది అని అడుగుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు సిల్వర్ సఫర్ బ్లాక్ కలర్ లో ఉన్నాడు కాబట్టి. ఆ మాటలు విన్న సిల్వర్ సఫర్ తోర్తో అదంతా పెద్ద కథ, దాని గురించి నీకు తర్వాత చెప్తానులే. ఇప్పుడు సిల్వర్ సఫర్ అక్కడున్న వాళ్ళందరినీ చూసి మీలో ఎవరికైనా సరే గెలాక్టస్ పుట్టుక గురించి తెలుసా అని అడుగుతున్నాడు. ఆ మాటలు విని వాళ్లలో ఉన్న కాస్మిక్ గోస్ట్ రైడర్ ఇలా చెప్తున్నాడు, అతను మన యూనివర్స్ కంటే ముందు ఉన్న టా అనే యూనివర్స్ కి సంబంధించిన, గ్యాలన్ అనే ప్లానెట్ కి సంబంధించిన స్పేస్ ఎక్స్ప్లోరర్. అప్పట్లో వాళ్ళ యూనివర్స్ మొత్తాన్ని ఒక గుట్టు తెలియని ఒక ప్రమాదం నాశనం చేసింది. ఆ ప్రమాదం కారణంగా వాళ్ళ ప్లానెట్ లో ఉండే జీవరాశి మొత్తం నాశనమైపోయింది. ఆ ప్రమాదం నుండి కేవలం గ్యాలన్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. అలా ప్రాణాలతో బయటపడిన ఆ గ్యాలనే ఈ గెలాక్టస్ అని చెప్తాడు గైస్. గోస్ట్ రైడర్ మాటలు విని సిల్వర్ సఫర్ ఇలా చెప్తున్నాడు, అది ప్రమాదం కాదు, అదే ది స్టార్ ఫ్లేగ్, అంటే మహామంచు తుఫాను, దీన్నే ప్రళయం అని కూడా అంటారు. ఇప్పుడు గెలాక్టస్ చెప్పింది దాని గురించే. అసలు నిజమేంటంటే అదే అన్నిటి అంతం, ఇక అదే ద గ్రేట్ బ్లాక్ వింటర్. ఆ మాటలు వింటూ ఉన్న తోర్ కి నిరాశ మొదలైంది. ఇప్పుడు తోర్ అంటూ ఒక నిట్టూర్పు వదిలి సిల్వర్ సఫర్ ని ఇలా అడుగుతున్నాడు, సరే అయితే అసలు ఇప్పుడు మనం దాన్ని ఎలా ఆపాలి అని అడుగుతున్నాడు. దానికి సిల్వర్ సఫర్, నాకు తెలియదు, ఎందుకంటే ఈ బ్లాక్ వింటర్ ఇంతకు ముందు ఉన్న యూనివర్స్ ల మొత్తాన్ని నాశనం చేసి ఇప్పుడు మీ యూనివర్స్ ని తినడానికి వస్తుంది. ఎలాగైతే గెలాక్టస్ ప్లానెట్స్ ని తినడానికి వస్తాడో అదే విధంగా ఈ బ్లాక్ వింటర్ యూనివర్స్ మొత్తాన్ని తినడానికి వస్తుంది. అంతేకాదు గెలాక్టస్ ఒక్కడే ఆ బ్లాక్ వింటర్ ని 2 సార్లు ఎదిరించి ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక ఆ బ్లాక్ వింటర్ ని ఎదిరించడం ఎలాగో గెలాక్టస్ కే తెలియాలి. మరోసారి గెలాక్టస్ ఆ బ్లాక్ వింటర్ ని ఎదుర్కోవాలంటే ఇప్పుడు గెలాక్టస్ కి సరైన ఆహారం ఇవ్వాలి. నేను అతని హెరాల్డ్ గా ఉన్న సమయంలో 5 స్పెషల్ ప్లానెట్స్ గురించి తెలుసుకున్నాను. ఈ 5 ప్లానెట్ లో కూడా చాలా రేర్ అండ్ యూనిక్ పవర్స్ ఉన్నాయి. ఈ ప్లానెట్స్ మూలానే గెలాక్టస్ కి అంతులేని పవర్స్ రాగలవు. అందుకనే నేను ఈ ప్లానెట్స్ ని గెలాక్టస్ కి తెలియకుండా చాలా జాగ్రత్తగా ఈ రహస్యాన్ని కాపాడుతూ వచ్చాను. ఇప్పుడు మనకున్న ఏకైక ఆప్షన్ గెలాక్టస్ మాత్రమే. ఇలా సిల్వర్ సఫర్ చెప్తూ ఉండగా పక్కనే ఉన్న నోవా, సరేలే గెలాక్టస్ కి అంతులేని పవరా, ఆ పవర్ వస్తే అతను ఏం చేస్తాడో అని చెప్పి తల పట్టుకుంటుంది నోవా. ఆ మాటలు విన్న పక్కనే ఉన్న స్టార్ డస్ట్ ఇలా అడుగుతున్నాడు, సరే అయితే ఇప్పుడు గెలాక్టస్ ని ఆ 5 ప్లానెట్స్ దగ్గరికి ఎవరు తీసుకెళ్లాలి అని అడుగుతున్నాడు. ఇప్పుడు సిల్వర్ సఫర్ ఈ జర్నీలో గెలాక్టస్ కి నేను హెరాల్డ్ గా ఉండి అతన్ని ఈ 5 ప్లానెట్స్ దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్తున్నాడు. సిల్వర్ సఫర్ మాటలు వింటూ పక్కనే ఉన్న తోర్, అవును ఇప్పుడు గెలాక్టస్ కి నువ్వే హెరాల్డ్ గా వెళ్తున్నావు, కానీ ఒంటరిగా కాదు అని చెప్పి మరోపక్క తోర్ సిల్వర్ సఫర్ తో పాటు వెళ్లడానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇప్పుడే తోర్ కు లోకి అలాగే లేడీషిప్ లు మాట్లాడిన మాటలు గుర్తొస్తూ ఉన్నాయి. అయినా సరే తోర్ తన మియాల్నీర్ పైన టోనీ స్టార్క్ రాసి పంపించిన గ్రీటింగ్ ని తుడిపేస్తూ మళ్లీ మరో అడ్వెంచర్ కి సిద్ధమవుతూ ఉన్నాడు. మరోపక్క తోర్ గెలాక్టస్ కి ఇంతకు ముందు హెరాల్డ్ గా పనిచేసిన వాళ్ళందరితో కలిసి కొంతమంది యాస్గార్డ్ యొక్క సైనికులను తీసుకుని ఒక యూనివర్సల్ లెవెల్ వార్ కి సిద్ధమవుతున్నాడు. అలా తోర్ గెలాక్టస్ దగ్గరకు వెళ్లి అతన్ని నిద్రలేపి గెలాక్టస్ ని ఇలా అంటున్నాడు, గెలాక్టస్ నీ తల నా ముందు వంచు అని అంటున్నాడు. ఆ సిచ్యువేషన్ లో గెలాక్టస్ చూడడానికి ఒక చెయ్యి పోయి తన ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోయి చాలా వీక్ గా కనబడుతున్నాడు. ఇప్పుడు గెలాక్టస్ తోర్ ముందు తల వంచి మరీ నిలబడ్డాడు. అప్పుడే గెలాక్టస్ ముందుకు తన హెరాల్డ్ అయిన సిల్వర్ సఫర్ వచ్చాడు. ఇప్పుడు సిల్వర్ సఫర్ గెలాక్టస్ తో ఇలా అంటున్నాడు, గెలాక్టస్ ఇప్పుడు ప్లాన్ ఏంటో నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నా మైండ్ లోనే ఉన్నావని నాకు తెలుసు.
నీకు ప్లాన్ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అని అన్నాడు. ఆ మాటలు విన్న గెలాక్టస్, అవును నాకు ఎలాంటి ప్లాన్ చెప్పాల్సిన అవసరం లేదు సర్ఫర్, అయినా కూడా నిన్ను నేను ఒక్క విషయంలో అభినందించకుండా ఉండలేకపోతున్నాను, ఎందుకంటే నీ మైండ్ లో ఉన్నదంతా నాకు తెలిసిపోతూ ఉంటుంది. అయినా కూడా ఆ 5 ప్లానెట్స్ గురించి నాకు తెలియనియకుండా నీ మైండ్ ని చాలా బాగా కంట్రోల్ చేసావు సర్ఫర్, అందుకనే నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అని గెలాక్టస్ చెప్తూ ఉంటే సర్ఫర్ ఇప్పుడు తోర్ వైపు తిరిగి ఇలా చెప్తున్నాడు, ఇప్పుడు నువ్వు ఆ 5 ప్లానెట్స్ ని నాశనం చేసి అందులో ఉన్న ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే అందులో ఉన్న ప్రజలకు ఎలాంటి ప్రమాదం కలగకుండా కాపాడడానికి తోర్ అలాగే అతని సైన్యం వాళ్ళని సురక్షితమైన ప్లేసులకి తీసుకెళ్లడానికి మనకు హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నారు, ఇక బయలుదేరదామా మాస్టర్ అని సిల్వర్ సఫర్ గెలాక్టస్ ని అడుగుతున్నాడు. మరోపక్క తోర్ చేతిలో ఉన్న మియాల్ నీర్ తన మెరుపుల్ని విరజల్లుతూ యుద్ధానికి సిద్ధమవుతూ ఉంది. సర్ఫర్ ఇక బయలుదేరదామా మాస్టర్ అని అంటూ ఉంటే గెలాక్టస్ నో అని చెప్తున్నాడు. గెలాక్టస్ నో అనే మాటలు అనడంతో సర్ఫర్ చాలా ఆశ్చర్యపోయి నోనా ఎందుకు అని అడుగుతున్నాడు. దానికి కారణం ది స్టార్ ఫ్లేగ్, ది గ్రేట్ బ్లాక్ వింటర్, దాన్ని చూసే ప్రతి యూనివర్స్, ప్రతి జీవి అది చూడడానికి వేరువేరు రూపాల్లో కనబడుతుంది. అలా కనబడేది వాళ్ళు చావే. అది నేను 2 సార్లు చూశాను. మొదటిసారి గ్యాలన్ గా దాన్ని నేను చూసినప్పుడు అది నా కంటికి ఒక పెద్ద అంధకారంలా కనబడింది. మొత్తాన్ని కవలించడానికి, మింగేయడానికి వచ్చిన నథింగ్నెస్ లాగా కనబడింది. అది మమ్మల్ని అందరినీ చంపేయడానికి వచ్చిన ఒక పెద్ద అంధకారంలా కనబడింది. కానీ నేను దాన్ని 2వసారి చూసినప్పుడు అని చెప్తూనే గెలాక్టస్ అక్కడ ఒక కాస్మిక్ బ్లాస్ట్ చేయడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. అప్పుడు నేను చూసింది తోర్ని అని చెప్పి గెలాక్టస్ తన కాస్మిక్ బ్లాస్ట్ ని తోర్ పైన ప్రయోగించాడు. అది చూసిన సిల్వర్ సఫర్ గట్టిగా నో అని అరుస్తున్నాడు. మరోపక్క తోర్ ఆ కాస్మిక్ బ్లాస్ట్ వల్ల గట్టిగా అరుస్తూ ఉన్నాడు. అది చూసి పక్కనే ఉన్న తోర్ స్నేహితుడైన వాచ్ ట్యాగ్ తోర్ అని గట్టిగా అరుస్తూ అతన్ని కాపాడడానికి వెళ్తూ ఉన్నాడు. అతని వెనకే ఉన్న తోర్ బ్రదర్ అయిన బాల్డన్, వెళ్లొద్దు వాచ్ ట్యాగ్, ఆ పవర్ నిన్ను చంపేస్తుంది అని అతన్ని ఆపుతాడు. ఇక గెలాక్టస్ తన కాస్మిక్ బ్లాస్ట్ ని తోర్ పైన ప్రయోగిస్తూ ఇలా చెప్తున్నాడు, నేను యాస్గార్డ్ కి షెల్టర్ కోసం రాలేదు థండర్ గాడ్, నేను ఇక్కడికి వచ్చింది నీ కోసం. నేను 2వసారి బ్లాక్ వింటర్ ని చూసినప్పుడే నాకు అర్థమైంది నా చావు నువ్వేనని. ఒకవేళ నువ్వే గనక నా ట్రూ డెత్ గనక అయ్యుంటే ముందు మన ఇద్దరం కలిసి ఆ బ్లాక్ వింటర్ సంగతి చూసి ఆ తర్వాత నీ సంగతి ఏంటో చూస్తాను. ఇక పైకిలే హెరాల్డ్ ఆఫ్ థండర్ గాడ్ అని గెలాక్టస్ చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు తోర్ ఓడిన్ ఫోర్స్ తో ఇంతకు ముందు ఆల్ ఫాదర్ తోర్ గా ఉన్నాడు. ఇప్పుడు గెలాక్టస్ ఇచ్చిన కాస్మిక్ పవర్ వల్ల ఆల్ ఫాదర్ కింగ్ తోర్ కాస్త కాస్మిక్ కింగ్ తోర్ గా మారాడు. ఇప్పుడు గెలాక్టస్ ఇలా అంటున్నాడు, ఇప్పుడు మీ ప్రెజెంట్ అలాగే ఫ్యూచర్ మొత్తం కూడా మీ కళ్ళ ముందే బూడిదైపోతూ ఉంటే మీరేం చేస్తారు? మీకు సంబంధించిన అన్ని విషయాలు ఇకపై నుండి ఎగ్జిస్టెన్స్ లో ఉండవు అని తెలిస్తే మీరేం చేయబోతారు? అలాంటి ప్రమాదంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ 2 చేతులు జోడించి వాళ్ళని కాపాడే రక్షకుడి కోసం ప్రార్థిస్తాడు, అంటే దేవుళ్ల కోసం ప్రార్థిస్తాడు. ఇక అక్కడుండే ప్రజలంతా కూడా వాళ్ళని కాపాడే దేవుళ్ల కోసం ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థన విన్న దేవుళ్ళంతా కూడా వాళ్ళ ప్రజలను కాపాడడానికి ఆ ప్లేస్ కొచ్చారు. అలా ఆ ప్లేస్ కొచ్చిన గాడ్స్ ఏమి చిన్న చిన్న గాడ్స్ కాదు, వాళ్ళే గాడ్ ఆఫ్ సన్, గాడ్ ఆఫ్ డార్క్, గాడ్ ఆఫ్ ఓషన్, స్పీడ్ అండ్ స్ట్రెంగ్త్. ఈ గాడ్స్ టీమే ఇప్పటి వరకు ఆ యూనివర్స్ మొత్తాన్ని కాపాడుకుంటూ వచ్చారు. వీళ్ళంతా కూడా చాలా పవర్ఫుల్ అండ్ అలాగే శక్తివంతమైన దేవుళ్ళు. వాళ్ళని ప్రార్థించే ప్రజల వల్ల వాళ్ళందరికీ అంతులేనన్ని శక్తులొచ్చాయి. కానీ వాళ్ళ పవర్స్ మొత్తం కూడా కలిపినా కూడా వాళ్ళు ఆ యూనివర్స్ ని కాపాడలేరు. ఎందుకంటే వాళ్ళు ఈరోజు ఆ యూనివర్స్ మొత్తాన్ని అంతం చేయడానికి వచ్చిన బ్లాక్ వింటర్ తో పోరాడబోతున్నారు. అలా పోరాడుతూ ఆ బ్లాక్ వింటర్ చేతిలో వాళ్ళ యూనివర్స్ తో పాటు వాళ్ళు కూడా అంతం కాబోతున్నారు. ఇప్పుడు ఈ గాడ్స్ అంతా కూడా ఆ బ్లాక్ వింటర్ డార్క్నెస్ లో వాళ్ళంతా అరిచి గగ్గోలు పెడుతూ వాళ్ళని కాపాడండి అంటూ వాళ్ళని కాపాడే దేవుళ్ళ గురించి ప్రార్థిస్తున్నారు. కానీ చివరికి బ్లాక్ వింటర్ చేతిలో అందరిలాగే వాళ్ళు కూడా చనిపోయారు. ఇదంతా కూడా మరో యూనివర్స్ లో జరుగుతూ ఉంటే మరోపక్క సిల్వర్ సఫర్ కి బదులుగా గెలాక్టస్ కి హెరాల్డ్ గా మారిన మన కాస్మిక్ తోర్ కనబడుతున్నాడు. ఇప్పుడు తోర్ సిల్వర్ సఫర్ చెప్పిన ఆ 5 ప్లానెట్స్ లో ఒక ప్లానెట్ దగ్గరికి చేరుకున్నాడు. అండ్ అలాగే మల్టీ యూనివర్స్ లో జరుగుతున్న అన్ని విషయాలు తన కాస్మిక్ పవర్ తో తోర్ చూస్తూనే ఉన్నాడు. మరోపక్క సిల్వర్ సఫర్ ఆ ప్లేస్ కొచ్చి ఆ ప్లానెట్ పైన అటాక్ చేసి అందులో ఉన్న ఎనర్జీ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకోబోతూ ఉంటే అప్పుడు గెలాక్టస్ హెరాల్డ్ గా ఉన్న కాస్మిక్ తోర్ ఇలా అంటున్నాడు, ఆగు గెలాక్టస్,
సిల్వర్ సఫర్ చెప్పిన ఈ ప్లానెట్ లో చాలా మంది ప్రజలు ఉన్నారు వాళ్ళంతా కూడా చాలా అమాయకమైన వాళ్ళు ఇప్పుడు ఈ ప్లానెట్ ని విడిచిపెట్టి సిల్వర్ సఫర్ చెప్పిన మిగతా నాలుగు ప్లానెట్స్ దగ్గరికి వెళ్తాము ఖచ్చితంగా ఆ నాలుగు ప్లానెట్స్ యొక్క పవర్ నీకు సరిపోతుంది అని చెప్తున్నాడు ఇప్పుడు గెలాక్టస్ తోర్ తో ఇలా చెప్తున్నాడు నో నేను ఆ స్టార్ ఫ్లాగ్ ని ఎదిరించాలి అంటే ఈ 5 ప్లానెట్స్ యొక్క ఎనర్జీ నాకు కావాలి ఒకవేళ నువ్వు ఆ 5 ప్లానెట్స్ యొక్క లొకేషన్స్ నాకు తెలియనికుండా ఉంచాలి అంటే నువ్వు గుర్తుపెట్టుకో ఈ యూనివర్స్ లైఫ్ అండ్ డెత్ కు మధ్య నేను ఒక్కనే ప్రాణాలతో ఉన్నాను అని గుర్తుపెట్టుకో అని గెలాక్టస్ తోర్ ని బెదిరిస్తున్నాడు ఆ మాటలు విన్న తోర్ అవును నువ్వు చెప్పింది నిజమే కానీ నీకు ఈ ప్లానెట్ కి మధ్యలో నేను ఉన్నాను ఇప్పుడు నువ్వు చాలా వీక్ గా ఉన్నావు నువ్వు నన్ను ఎదిరించగలవు అని అనుకుంటున్నావా అని అంటూ ఉంటే వెనక నుండి గెలాక్టస్ తోర్ పైన అటాక్ చేశాడు గెలాక్టస్ చేసిన ఆ పవర్ఫుల్ అటాక్ వల్ల తోర్ ఆ యూనివర్స్ లో ఉండే ఆ ప్లానెట్ సర్ఫేస్ మీదకి వచ్చి చాలా వేగంగా పడ్డాడు ఎందుకో తెలియదు గానీ మియాల్నీర్ తోర్ యాస్గార్డ్ సింహాసనం మీద కూర్చున్న రోజు నుండి మియాల్నీర్ రోజు రోజుకి తోర్ కి చాలా బరువుగా అనిపిస్తుంది ఆఖరికిప్పుడు తోర్ కి పవర్ కాస్మిక్ పవర్ ఉన్నా సరే మియాల్నీర్ ని హోల్డ్ చేయడానికి తోర్ చాలా స్ట్రగుల్ అవుతున్నాడు ఇక వెనక నుండి తోర్ పైన అటాక్ చేసిన గెలాక్టస్ ఇలా అంటున్నాడు నేనే నీకు ఈ పవర్స్ అన్ని ఇచ్చాను తోర్ నేను అనుకుంటే మళ్ళీ ఈ పవర్స్ అన్ని కూడా వెనక్కి తీసుకోగలను అని చెప్తున్నాడు ఇకప్పుడు తోర్ పైకి లేచి గెలాక్టస్ ఇలా చెప్తున్నాడు నీకు నా నిజమైన పవర్ ఏంటో తెలియదు గెలాక్టస్ అని చెప్పి తన చేతిలో ఉన్న కాస్మిక్ మియాల్నీర్ ని గెలాక్టస్ పైకి విసిరేశాడు అలా తోర్ విసిరేసిన మియాల్నీర్ గెలాక్టస్ యొక్క రెండు వేళ్లను తన చేతి నుండి వేరు చేసుకుంటూ అవతలకి వెళ్ళింది అప్పుడు గెలాక్టస్ తోర్ తో నువ్వు నాపైనే అటాక్ చేస్తావా అసలు నువ్వు నా దయవల్లే ప్రాణాలతో బ్రతుకున్నావు అలాంటి నువ్వు ఎవరికి సేవ చేస్తున్నావో మర్చిపోతున్నావా లిటిల్ గాడ్ అని అంటూ ఉంటే దానికి తోర్ నేనేమీ మర్చిపోలేదు నేను సేవ చేస్తూ ఉన్నది యాస్గార్డ్ కి మాత్రమే అని చెప్తూ తన మియాల్నీర్ ని వెనక్కి పిలుస్తూ ఉన్నాడు ఇప్పుడు మియాల్నీర్ గెలాక్టస్ కాల్ ని చీల్చుకుంటూ తోర్ చేతిలోకి వచ్చి నిలబడింది ఇప్పుడు తోర్ గెలాక్టస్ తో ఇలా చెప్తున్నాడు నువ్వు నాకు పవర్ ఇచ్చి నువ్వు నన్ను హెరాల్డ్ అని పిలిచినంత మాత్రాన నేను నీ బానిసను కాను నేను ఒక దేవుణ్ణి దేవుళ్ళకి రాజుని నేను ఎప్పటికీ అలాగే ఉంటాను ఎవరూ కూడా నన్ను కమాండ్ చేయలేరు అలాగే ఎదిరించను లేరు అంతకు మించి నన్ను భయపెట్టను కూడా లేరు అలా తోర్ ఆ ప్లానెట్ పై నిలబడి గెలాక్టస్ తో అంటూ ఉంటే అంతలోనే తోర్ వెనకాల నుండి పెద్ద పెద్ద రాళ్ళు అతని పైన పడుతూ ఉంటాయి ఇప్పుడే మనం చూస్తున్నాం ఆ ప్లానెట్ లో ఉండే ప్రజలంతా కూడా రాళ్లతో తోర్ పైన అటాక్ చేస్తూ ఉంటారు గాయస్ ఎందుకంటే ఆ ప్లానెట్ లో ఉండే ప్రజలందరికీ కూడా దేవుళ్ళు అనే వాళ్ళు ఎవరూ లేరు ఇక దీని వల్లే కాస్మిక్ లైట్నింగ్ తో ఉన్న తోర్ ని చూసి వాళ్ళ ప్లానెట్ ని నాశనం చేయడానికి వచ్చిన గెలాక్టస్ ని చూసి భయంతో వీళ్ళంతా కూడా తోర్ అలాగే గెలాక్టస్ ల పైన అటాక్ చేస్తున్నారు తోర్ తన ఆల్ టైమ్ ఎబిలిటీతో వాళ్లతో మాట్లాడాలి అని ట్రై చేస్తూ ఉన్నా సరే వాళ్ళు అవేవీ పట్టించుకోకుండా తోర్ పైన అటాక్ చేస్తూనే ఉన్నారు ఇలా తోర్ వాళ్లతో పోరాడుతూ ఉంటే మరోపక్క గెలాక్టస్ ఆ ప్లానెట్ ని నాశనం చేస్తూ ఉండే సౌండ్స్ వినబడుతూ ఉన్నాయి అంటే గెలాక్టస్ ఆ ప్లానెట్ ని ఇంకొంతసేపట్లో నాశనం చేసి ఆ ప్లానెట్ లో ఉండే కాస్మిక్ ఎనర్జీ మొత్తాన్ని తన బాడీలోకి అబ్జర్వ్ చేసుకోబోతున్నాడు దీనివల్ల ఆ ప్లానెట్ లో ఉండే ప్రజలంతా కూడా చనిపోబోతున్నారు ఇప్పుడు తోర్ గెలాక్టస్ ప్లీజ్ అలా చేయొద్దు అని చెప్తూ తన రెండు రేవన్స్ ని యాస్గార్డ్ లో ఉన్న లేడీ సిఫ్ దగ్గరికి పంపిస్తున్నాడు ఇప్పుడు ఆ రెండు రేవన్స్ కూడా క్షణాల్లో లేడీ సిఫ్ ని చేరుకున్నాయి లేడీ సిఫ్ ఆ రెండు రేవన్స్ ని చూసి చెప్పండి మై కింగ్ అని అంటుంటే మరోపక్క తోర్ వెంటనే బ్రిడ్జ్ అని అంటూ ఉన్నాడు ఆ మాటలు విన్న లేడీ సిఫ్ అలాగే మైలార్డ్ అని చెప్పి వెంటనే బైఫ్రాస్ట్ సహాయంతో ఆ ప్లానెట్ లో ఉండే పిల్లలు ప్రజలు మిగతా జీవాలన్నింటినీ కూడా బైఫ్రాస్ట్ ద్వారా యాస్గార్డ్ కి ఎంతమందిని వీలైతే అంతమందిని టెలిపోర్ట్ చేస్తూ ఉంది మరోపక్క బైఫ్రాస్ట్ ద్వారా కొత్తగా వచ్చిన ప్రజలందరి ఇన్ఫర్మేషన్ ని వాచ్ ట్యాగ్ తీసుకోవడానికి కష్టపడుతూ ఉంటే తోర్ తన రెండు రేవన్స్ సహాయంతో వాచ్ ట్యాగ్ తో ఇలా మాట్లాడుతున్నాడు వాచ్ ట్యాగ్ నేను ఎప్పటికైనా సరే ఈ ప్రజలకి వాళ్ళ ప్లానెట్ ని తిరిగిస్తాను అని మాటిచ్చాను అప్పటి వరకు యాస్గార్డ్ లో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకో అని చెప్పి తన రెండు రేవన్స్ ను కూడా వెనక్కి పిలిచేశాడు కానీ వాచ్ ట్యాగ్ ఆ రేవన్స్ ద్వారా తోర్ కి ఏదో చెప్పాలి అని చెప్పి వాటి వెంటే పరిగెడుతూ ఉన్నాడు కానీ వాచ్ ట్యాగ్ ఆ రెండు రేవన్స్ యొక్క స్పీడ్ ని అందుకోలేక ఒక ప్లేస్ లో ఆగిపోయి బాగా అలసిపోయి తోర్ తో ఇలా అంటున్నాడు తోర్ తోర్ నువ్వు అసలు బయట ఏం చేస్తున్నావు ఇక్కడ ఓల్డ్ ట్రీ చనిపోతూ ఉంటే ఇక మరోపక్క గెలాక్టస్ ఆ ప్లానెట్ మొత్తాన్ని నాశనం చేసి అందులో ఉన్న ఎనర్జీ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకోవడం మొదలెట్టాడు
కాకపోతే ఆ ప్లానెట్ లో ఉండే ప్రజలందర్నీ కూడా తోర్ ముందుగానే ఆ ప్లేస్ నుండి టెలిపోర్ట్ చేయడం ద్వారా ఆ ప్లానెట్ లో ఉండే ప్రజలు ఎవరూ కూడా ఈ రోజు గెలాక్టస్ దాటికి చావడం లేదు. ఇక అలా ఆ ప్లానెట్ లో ఉన్న ఎనర్జీ మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్న గెలాక్టస్ కి తన తెగిపిన చెయ్యి, వేళ్లు, కాళ్ళు అన్ని కూడా రీజనరేట్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు గెలాక్టస్ ఆ ప్లానెట్ లో ఉన్న ఎనర్జీ మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండడం వల్ల గెలాక్టస్ ఇప్పటి వరకు ఎప్పుడూ ఫీల్ అవునంత ఎనర్జీని ఫీల్ అవుతున్నాడు. అలా గెలాక్టస్ ఆ ప్లానెట్ లో ఉన్న ఎనర్జీ మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఇలా చెప్తున్నాడు, హా ఇలాంటి పవర్ ఏ నాకు కావాలి, ఇలాంటి పవర్ ఏ నాకు కావాలి, ఇంకా ఇంకా ఇలాంటి ఎనర్జీని నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు, ఇలాంటి ఎనర్జీ నాకు కావాలి అని చెప్పి ఆ ప్లానెట్ లో ఉన్న ఎనర్జీ మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నాడు. పక్కనే ఉన్న తోర్ అది చూసి కంగారు పడి గెలాక్టస్ తో ఇలా అంటున్నాడు, గెలాక్టస్ ఇక చాలు, నువ్వు నీ పవర్ తో మన ఇద్దరిని చంపేసేలా ఉన్నావు అని అంటూ ఉన్నాడు. కానీ గెలాక్టస్ మాత్రం తోర్ మాటలు ఏమీ పట్టించుకోకుండా ఆ ప్లానెట్ లో ఉన్న ఎనర్జీ మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటూనే ఉన్నాడు. అలా ఆ ప్లానెట్ లో ఉన్న ఎనర్జీ మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్న గెలాక్టస్ ఇప్పుడు చూడడానికి ఒక కాస్మిక్ బాంబ్ లా మారుతూ ఉన్నాడు. ఇదంతా చూస్తూ ఉన్న తోర్ గెలాక్టస్ తో, ఒరే విధవా గెలాక్టస్, నువ్వే ఈ గెలాక్సీ మొత్తాన్ని నాశనం చేసేలా ఉన్నావు, ఇక చాలు ఆపు అని చెప్తూ ఉంటే గెలాక్టస్ మాత్రం ఆ ప్లానెట్ లో ఉన్న ఎనర్జీ మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఒక కాస్మిక్ బాంబ్ పేలినట్టు పేలి ఆ ప్లానెట్ మొత్తాన్ని కూడా నాశనం చేశాడు. ఇప్పుడు గెలాక్టస్ ఆ ప్లానెట్ లో ఉన్న ఎనర్జీ మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసుకుని చూడడానికి గాడ్ ఆఫ్ హంగర్ లా మారాడు. మరోపక్క గెలాక్టస్ చేసిన బ్లాస్ట్ వల్ల తోర్ ఆ ప్లానెట్ యొక్క రాక్ పైన పడుంటాడు. ఇప్పుడు తోర్ పైకి లేస్తూ గెలాక్టస్ తో ఇలా అంటున్నాడు, గెలాక్టస్ నువ్వు అసలు ఈ ప్లానెట్ ని నాశనం చేయాల్సినంత అవసరం లేదు, నేను ఈ ప్లానెట్ లో ఉండే ప్రజలందరికీ కూడా మాటిచ్చాను మళ్ళీ వాళ్ళకి వాళ్ళ ప్లానెట్ ని తిరిగిస్తానని, కానీ నువ్వు ఈ ప్లానెట్ మొత్తాన్ని కూడా నాశనం చేశావు, నువ్వు అలా చేయాల్సిన పని ఏంటి అని అడుగుతున్నాడు. అలా తోర్ గెలాక్టస్ పైన కోప్పడుతూ ఉన్నాడు. బట్ గెలాక్టస్ ఇంతకు ముందు తోర్ తో ఫైట్ చేసినప్పుడు తన చేతులు కాళ్ళు తెగిపోయి చాలా వీక్ గా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆ ప్లానెట్ లో ఉన్న ఎనర్జీ మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసుకోవడం వల్ల గెలాక్టస్ ఇప్పుడు అల్టిమేట్ పవర్ తో చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు. అలాంటి గెలాక్టస్ ఇప్పుడు తోర్ తిడుతూ ఉంటే ఊరుకుంటాడా? ఇప్పుడు గెలాక్టస్ తనకొచ్చిన అల్టిమేట్ పవర్ తో తోర్ పైన అటాక్ చేయడానికి సిద్ధమవుతూ ఇలా చెప్తున్నాడు, అవసరమే ఈ ప్లానెట్ తో పాటు నిన్ను కూడా చంపడం అవసరమే అని చెప్పి గెలాక్టస్ తన కాస్మిక్ అటాక్ ని తోర్ పైన చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు గెలాక్టస్ తోర్ పైన అటాక్ చేసే లోపే సడన్ గా ఎవరో స్పేస్ మిసైల్ తో గెలాక్టస్ పైన అటాక్ చేస్తూ ఆ ప్లేస్ కొచ్చారు. అలా గెలాక్టస్ పైన అటాక్ చేస్తూ ఆ ప్లేస్ కొచ్చిన వ్యక్తి కష్టాల్లో ఉన్న వాళ్ళని కాపాడడంలో ఏమాత్రం ఆలోచించడు. అతను స్వర్గం, నరకం, దేవుళ్ళు, మోక్షం అనే విషయాల గురించి అస్సలు ఆలోచించకుండా తను నమ్మిన నిజం కోసం చివరి వరకు పోరాడి నిలబడే వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తి ఆ ప్లేస్ కు వస్తూ ఉంటే టండర్ గార్డ్ అయిన తోర్ కూడా అతన్ని చూసి షాక్ అయ్యి హో నో అని అంటూ ఉన్నాడు. అలా వస్తూ ఉన్న వ్యక్తి మరెవరో కాదు, తోర్ తో 1-on-1 బ్యాటిల్ చేసి తోర్ ని ఓడించి ఆల్ ఫాదర్ ఓడిని సైతం మెప్పించిన బేటారేబుల్. అలా తన వార్షిప్ తో ఆ ప్లేస్ కు వస్తూ ఉన్న బేటారేబుల్ తోర్ తో ఇలా చెప్తున్నాడు, తోర్ నేను నీ మాస్టర్ తో మాట్లాడాలి, మమ్మల్ని కాసేపు ఒంటరిగా వదిలే అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు తోర్ కొన్నేళ్ల క్రితం తన మియాల్నీర్తో తిండి నిద్ర లేకుండా 2 సంవత్సరాల పాటు కొన్ని వేల మందితో యుద్ధం చేశాడు. అలా ఆ 2 సంవత్సరాల యుద్ధంలో తోర్ కి తోడుగా ఉన్నది తన లైట్నింగ్ మియాల్నీర్ మాత్రమే. మరి అంత పెద్ద ఫీట్ గురించి ఎందుకు ఎవరికి గుర్తులేదు అని అనుకోవచ్చు, ఎందుకంటే ఆ బ్యాటిల్ గురించి తోర్కి అస్సలు గుర్తులేదు. అవే కాదు, ఇలాంటివి కొన్ని 100 యుద్ధాలు ఎందుకు చేశాడో, ఎవరితో చేశాడో అనే విషయాలు కూడా తోర్ మర్చిపోయాడు. ఎందుకంటే మామూలుగా కొన్ని రోజుల క్రితం జరిగిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోలేము. అలాంటిది కొన్ని 100 సంవత్సరాలుగా చావే లేకుండా యుద్ధాలు చేస్తూ వస్తున్న తోర్కి ఆ 2 సంవత్సరాల యుద్ధం మాత్రం ఎందుకు గుర్తుంటుందిలే. కానీ ఈరోజు గెలాక్టస్ నాశనం చేసిన ఈ ప్లానెట్ శకలాల మధ్య బ్లాక్ వింటర్ ఈ యూనివర్స్ ని మింగేయడానికి వస్తూ ఉన్న ఈ సమయంలో ఈ రోజు జరగబోయే యుద్ధం గురించి తోర్ తన జీవితంలో మర్చిపోలేడు. ఇప్పుడు ఆ ప్లేస్ కొచ్చిన బేటారేబుల్ తోర్ తో, తోర్ నా దారికి అడ్డురాకు సోదరా అని అంటూ ఉన్నాడు. ఇప్పుడు తోర్ బేటారేబుల్ తో, నన్ను క్షమించి బిల్, నువ్వు గెలాక్టస్ ని చేరుకోవాలి అంటే ముందు నువ్వు నన్ను దాటుకొని వెళ్ళాలి అని చెప్తూ ఉన్నాడు. దానికి బేటారేబుల్ తోర్ తో ఇలా మాట్లాడుతుంది, నువ్వు కాదు సోదరా, నా ప్లానెట్ ని నాశనం చేసి నా ప్రజలకు ఇల్లు లేకుండా చేసిన ఆ గెలాక్టస్ సంగతి చూడాలి, అంతవరకు ఎవరు ఏది చెప్పినా సరే నేను విన్ను అని అంటూ ఉంటే ఆ మాటలు విన్న తోర్, ఆ విషయం నాకు ముందే తెలుసులే,
అని అంటూ ఉంటే ఆ మాటలు విన్న బేటా రేబుల్ అయితే నేను చేసే పని తప్పే కాదు అని అంటూ బేటా రేబుల్ తోర్ ని తన హ్యామర్ తో హిట్ చేయడానికి వస్తూ ఉన్నాడు అలా తోర్ పైన అటాక్ చేయడానికి వస్తూ ఉన్న బేటా రేబుల్ ని తోర్ తన ఎడం చేతితో చాలా సింపుల్ గా కొట్టాడు తోర్ తన ఎడం చేతితో కొట్టిన చిన్న దెబ్బతోనే బేటా రేబుల్ పక్కనే ఉన్న మూన్ పైకి వెళ్లి పడ్డాడు తోర్ బేటా రేబుల్ ని కొట్టిన ఫోర్స్ కి అక్కడే నాశనం అయిపోయిన ప్లానెట్ శకలాలన్నీ కూడా సూర్యుడిలా బగబగ మండుతూ బేటా రేబుల్ పడిన మూన్ పైకి వెళ్లి పడుతూ ఉన్నాయి అలా పడుతూ ఉన్న శకలాలు వేడి కారణంగా మూన్ పై నుండే శాండ్ మొత్తం కూడా గ్లాస్ లా మారిపోతూ ఉంది అలా ఆ మంటల మధ్యలో నుండి కింద పడిన బేటా రేబుల్ పైకి లేస్తూ ఉన్నాడు అలా పైకి లేస్తూ ఉన్న బేటా రేబుల్ తలపైన తోర్ తన కాస్మిక్ మియాల్ నీతో టండర్ స్ట్రైక్ చేస్తూ బేటా రేబుల్ తో ఇలా అంటున్నాడు బ్రదర్ వెనక్కి తగ్గు ఇప్పుడు గెలాక్టస్ హెరాల్డ్ పవర్ ఆల్ ఫాదర్ ఓడిన్ పవర్ నాలో ఉన్నాయి గతంలో నువ్వు నాతో పోరాడినప్పుడు మన ఇద్దరు పవర్స్ సమానంగా ఉన్నాయి కానీ ఇప్పుడు కాదు దయచేసి ఇక్కడి నుండి వెనక్కి వెళ్లిపో సోదరా నాకు కోపం తెప్పియొద్దు అని అంటూ ఉన్నాడు తోర్ మాటలు విన్న బేటా రేబుల్ ఇలా చెప్తున్నాడు నిన్నిప్పుడు గెలాక్టస్ మాయ నుండి బయటికి తీసుకురాకుండా ఈ ప్లేస్ నుండి నేను వెళ్ళను సోదరా అని చెప్తూ ఉన్నాడు ఇప్పుడు తోర్ అలాగా అని చెప్పి తన చేతిలో ఉన్న కాస్మిక్ పియాల్ నుండి పైకి లేపి ఒక పెద్ద టండర్ స్ట్రైక్ చేసి తను నార్మల్ ఫామ్ లోకి మారి బేటా రేబుల్ కి కనబడుతున్నాడు ఇప్పుడు తోర్ బేటా రేబుల్ తో ఇలా అంటున్నాడు చూసావా సోదరా నేను అస్సలేం మారలేదు అని అంటూ ఉంటాడు గైస్ కేవలం నా అంతట నేనే ఈ మార్గాన్ని ఎంచుకున్నాను ఇందులో ఎవరి బలవంతం లేదు అని చెప్తూ ఉంటాడు అప్పుడే సడన్ గా గెలాక్టస్ తోర్ వెనక నుండి అటాక్ చేస్తూ తోర్ తో ఇలా అంటున్నాడు నువ్వు నిన్ను ఫ్రీ పర్సన్ అనుకుంటున్నావా అలా ఎప్పటికీ జరగదు కాస్మిక్ లైట్నింగ్ నాది నువ్వెప్పటికీ నా బానిసవే నువ్వు నా సేవ చేసుకోవాల్సిందే ఇలా చెప్తూ గెలాక్టస్ తన కాస్మిక్ పవర్ తో తోర్ పైన అటాక్ చేస్తూ అంటూ ఉంటే మరోపక్క తోర్ గెలాక్టస్ తో నువ్వేమీ నాకు కాస్మిక్ పవర్ ఇవ్వలేదు నేనే కావాలనే నీ కాస్మిక్ పవర్ ని తీసుకున్నాను ఇలా చెప్తూనే గెలాక్టస్ అటాక్ ని కేవలం తన మియాల్ నీరుతోనే ఆపుతూ ఉంటాడు తోర్ ఇదంతా చూస్తూ ఉన్న గెలాక్టస్ అసలు తోర్ ఇదంతా కూడా ఎలా చేయగలుగుతున్నాడో అర్థం కాక ఆశ్చర్యపోతూ ఉంటాడు ఎందుకంటే గెలాక్టస్ యొక్క కాస్మిక్ గాడ్ లెవెల్ అటాక్ ని తోర్ సింగిల్ హ్యాండ్ తో తన నార్మల్ ఫామ్ లోనే తన మియాల్ నీరుతో ఆపుతున్నాడు కాబట్టి అలా గెలాక్టస్ అటాక్ ని ఆపుతూ ఉన్న తోర్ గెలాక్టస్ తో ఇలా అంటున్నాడు నేను నీకు మాట ఇచ్చాను గెలాక్టస్ ఆ మాటకి నేను ఎప్పుడూ కట్టుబడి ఉంటాను కాకపోతే నువ్వు నీ నోటిని చేతిని అదుపులో ఉంచుకో అని చెప్తూ ఉన్నాడు మరోపక్క బేటా రేబుల్ తన హ్యామర్ తో తోర్ ని హిట్ చేసి నువ్వు ఈ మార్గాన్ని నీ సొంతంగానే తీసుకున్నావా ఆ మాట నా కళ్ళలోకి చూసి చెప్పు అని అంటూ ఉన్నాడు ఇప్పుడు తోర్ ముందున్న బేటా రేబుల్ తోర్ తో ఇలా అంటున్నాడు నువ్వు ఆ మాన్స్టర్ కి హెల్ప్ చేస్తూ కూడా ఇంకా ఆ మియాల్ని ఎలా లిఫ్ట్ చేయగలుగుతున్నావు అని అడుగుతున్నాడు ఇప్పుడు తోర్ తన నోటి నుండి కారుతూ ఉన్న రక్తాన్ని తుడుచుకుంటూ బేటా రేబుల్ తో నేను మియాల్ని ఎలా లిఫ్ట్ చేస్తున్నానో నీకు కూడా చూపిస్తాను అని చెప్పి మియాల్ని తో బేటా రేబుల్ ని ఒక బలమైన పంచ్ కొడతాడు దీనివల్ల బేటా రేబుల్ చాలా దూరంగా వెళ్లి పడతాడు ఇప్పుడు తోర్ బేటా రేబుల్ తో ఇలా చెప్తున్నాడు నువ్వు ఇక్కడికి ఖచ్చితంగా ఫైట్ చేయాలని ఇక్కడికి వచ్చావని నాకు తెలుసు దానికోసం నువ్వు నీ యాస్గార్డ్ ఆర్మర్ ని వేసుకుని వచ్చుండాల్సింది దానికి బేటా రేబుల్ నేను ఓడిన్ ఇచ్చిన ఆర్మర్ ని వేసుకుని తన కొడుకుతోనే ఫైట్ చేయాలి అని అనుకోవడం లేదు ఇప్పుడు తోర్ బేటా రేబుల్ పైన అటాక్ చేయడానికి బేటా రేబుల్ తో ఇలా చెప్తూ వస్తూ ఉంటాడు ఇప్పుడు ఓడిన్ పరిపాలించిన యాస్గార్డ్ కి మహారాజు నేను అని చెప్పి బేటా రేబుల్ పైన అటాక్ చేయడానికి వస్తూ ఉంటాడు మరోపక్క బేటా రేబుల్ తోర్ అటాక్ నుండి తప్పించుకుని తోర్ ముఖాన్ని నేలకేసి కొట్టి తోర్ తో ఇలా అంటున్నాడు అవును అట్లీస్ట్ అదైనా నీకు గుర్తుంది అని అంటూ ఉంటే అప్పుడు తోర్ ఇదంతా నేను ఊరికేనే చేస్తున్నాను అని అనుకుంటున్నావా బేటా రేబుల్ బ్లాక్ వింటర్ అది ఇక్కడికి వస్తుంది మన ముందున్న యూనివర్స్ మొత్తాన్ని కూడా నాశనం చేసింది అది ఇప్పుడు మన యూనివర్స్ ను కూడా నాశనం చేయడానికి ఇక్కడికి వస్తూ ఉంది నేను దాన్ని అలా చేయనివ్వను అని అంటూ ఉన్నాడు దానికోసం నేను అవసరమైతే డెవిల్ తో అయినా సరే చేతులు కలుపుతా ఇలా అంటూనే తోర్ బేటా రేబుల్ పైన అటాక్ చేసి అతన్ని నేలకేసి కొట్టి అతని పైన పిడిగుద్దులు వర్షాన్ని కురిపిస్తున్నాడు ఆ మాటలు మొత్తం వింటూ ఉన్న బేటా రేబుల్ తోర్ తో నువ్వు అలా చేయడం కోసం మిగతా ప్లానెట్ ని నాశనం చేయడానికి కూడా వెనకాడడం లేదు ఇంకా ఎన్ని ప్లానెట్లు ఇలా నాశనం చేయాలి అని అనుకుంటున్నావు అని చెప్తూ తన పైన కూర్చునున్న తోర్ ని తన కాల్తో తంతు తోర్ ని దూరంగా విసిరేసి బేటా రేబుల్ తోర్ తో నీ దగ్గర ఒక పెద్ద ఆర్మీనే ఉంది దాంతో నువ్వు కావాలి అనుకుంటే ఆ బ్లాక్ వింటర్ తో పోరాడొచ్చు లేదంటే నువ్వు నా దగ్గరకు కూడా వచ్చుండొచ్చు దానికి తోర్ అవును నువ్వు చెప్పినట్లే చేసుండాల్సింది
కానీ నేను యాస్గార్డ్ కి మహారాజు కంటే ముందు ఒక తోర్ని ఇలా అంటూనే తోర్ తన మియాల్నిర్ని బేటా రేబుల్ పైకి విసిరేశాడు కానీ బేటా రేబుల్ కూడా వత్తి పర్సనే కాబట్టి మియాల్నిర్ బేటా రేబుల్ ఫేస్ కి తగలక ముందే మియాల్నిర్ని పట్టుకొని బ్రతికిపోయాడు ఇప్పుడు తోర్ మియాల్నిర్ని తన దగ్గరికి పిలుస్తూ బిల్ మర్యాదగా ఆ మియాల్నిర్ని విడిచిపెట్టు లేదంటే నీ శరీరం నుండి నీ చేయి కూడా ఊడొచ్చేస్తుంది ఎందుకంటే ఈ యూనివర్స్ లోని ఎలాంటి పవర్ అయినా సరే మియాల్నిర్ నా దగ్గరికి రాకుండా అడ్డుకోలేదు అలా తోర్ మియాల్నిర్ని పిలుస్తూ ఉన్నాడు మియాల్నిర్ కూడా బేటా రేబుల్ ని ఈడ్చుకుంటూ తోర్ దగ్గరికి వస్తూ ఉంది అయినా కూడా బేటా రేబుల్ హ్యామర్ ని చాలా గట్టిగా పట్టుకొని హ్యామర్ ని ఆపోజిట్ డైరెక్షన్ లో లాగుతున్నాడు అది చూసి తోర్ వదిలే బిల్ అది నిన్ను చంపేయగలదు అని చెప్తూ ఉన్నాడు దానికి బేటా రేబుల్ మియాల్నిర్ని వదలకుండా గట్టిగా అరుస్తూ నేను దీన్ని వదలను ఈ మియాల్నిర్కి నువ్వు అర్హుడు కాదు నువ్వు వర్తీ పర్సన్వి కాదు అని అరుస్తూ ఉన్నాడు మరోపక్క తోర్ మియాల్నిర్ కోసం తన బ్రదర్ ని చంపుకునే అంత మూర్ఖుడు కాదు సరేలే నేను దీనికి బదులు ఇంకొక దాన్ని యూజ్ చేస్తాను అని చెప్పి పక్కనే పడున్న బేటా రేబుల్ మియాల్నిర్ని పిలుస్తున్నాడు ఇప్పుడు బేటా రేబుల్ యొక్క స్ట్రాంగ్ బేకర్ తోర్ దగ్గరికి వెళ్తూ ఉంటే బేటా రేబుల్ స్ట్రాంగ్ బేకర్ నో అని అరుస్తూ ఉన్నాడు అలా అరిచేలేపే తోర్ బేటా రేబుల్ యొక్క స్ట్రాంగ్ బేకర్ తో బేటా రేబుల్ పైన అటాక్ చేశాడు ఆ అటాక్ కి బేటా రేబుల్ తన చేతిలో ఉన్న మియాల్నిర్ని అడ్డుగా పెట్టాడు మియాల్నిర్ అంటే ఉరు మెటల్ తో తయారు చేసిన ఒక పవర్ఫుల్ వెపన్ కానీ బేటా రేబుల్ స్ట్రాంగ్ బేకర్ అలా కాదు కేవలం దాన్ని ఓడిన్ తన మ్యాజిక్ తో తయారు చేశాడు ఇక అందువల్లే మియాల్నిర్ అలాగే తోర్ అటాక్ కి తట్టుకోలేకపోయిన స్ట్రాంగ్ బేకర్ చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోయింది ఇక తోర్ చేసిన ఈ అటాక్ దెబ్బకి బేటా రేబుల్ కింద పడిపోయాడు ఇక కింద పడిపోయిన బేటా రేబుల్ చేతిలో ఉన్న మియాల్నిర్ని తోర్ తీసుకుంటూ తోర్ బేటా రేబుల్ వంక చూస్తూ ఇప్పటికైనా నీ తప్పును తెలుసుకున్నావా మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో బ్రదర్ ఇలా తోర్ బేటా రేబుల్ తో చెప్తూ ఉంటే కింద పడి ఉన్న బేటా రేబుల్ పైకి లేస్తూ కోపంగా తోర్ తో ఇక నేను నీ బ్రదర్ ని కాదు అని అంటూ ఉన్నాడు ఆ మాటలు విన్న తోర్ కోపంతో తన మియాల్నిర్ని పైకి లేపి బేటా రేబుల్ పైన అటాక్ చేయడానికి సిద్ధమవుతూ ఉన్నాడు కానీ అప్పుడే ప్లానెట్స్ ని సైతం వేరు చేయగలిగిన బైఫ్రాస్ట్ వీళ్ళిద్దరిని వేరు చేసింది మరోపక్క తోర్ అలాగే బేటా రేబుల్ ఆ బైఫ్రాస్ట్ వెలికి ఏమీ చూడలేకపోతూ ఉన్నారు ఇప్పుడు తోర్ ఎవరది అని అంటూ ఉంటే అప్పుడే ఆ ప్లేస్ కి ఒక వ్యక్తి వచ్చి నేను చూడాల్సిన దానికంటే ఎక్కువే చూశాను ఇంకా నువ్వు నీ పిచ్చితనాన్ని కంటిన్యూ చేస్తాను అంటే నేను ఒప్పుకోను తోర్ అని అంటూ ఒక వాయిస్ వినబడింది ఇప్పుడు తోర్ అలాగే బేటా రేబుల్ కి మధ్యలో లేడీ సిఫ్ నిలబడి ఇలా చెప్తుంది తోర్ ఇప్పుడు నువ్వు బేటా రేబుల్ పైన అటాక్ చేయాలి అంటే ముందు నువ్వు నన్ను ఎదిరించాలి అని అంటూ బైఫ్రాస్ట్ కి రక్షకురాలైన లేడీ సిఫ్ బేటా రేబుల్ కి అడ్డుగా నిలబడింది మరోపక్క యూనివర్స్ లోకి ఎంటర్ అవుతూ ఉన్న బ్లాక్ వింటర్ కారణంగా ఇక్రిసిల్ ట్రీ యొక్క ఆకులన్నీ కూడా ఎండిపోయి కింద రాలిపోతూ ఉన్నాయి ఇలా జరగడాన్ని ఏన్షియంట్ నోర్ పీపుల్ రాగ్నరాక్ సైకిల్ కి ముందు వచ్చే ఒక మహా మంచు తుఫాను అని అనుకునేవాళ్ళు కానీ వాళ్ళు అనుకునేదంతా తప్పు రాగ్నరాక్ అంటే లైఫ్ అండ్ డెత్ సైకిల్ కానీ ఈ బ్లాక్ వింటర్ అలా కాదు ఒక్కసారి బ్లాక్ వింటర్ యూనివర్స్ లోకి వచ్చింది అంటే ఇక ఆ ప్లేస్ లో లక్షల సంవత్సరాల వరకు ఆ ప్లేస్ లో లైఫ్ ఫామ్ అనేది ఉండదు ఇక అలాంటి బ్లాక్ వింటర్ తో ఫైట్ చేసి వాళ్ళని కాపాడాల్సిన తోర్ ఇక్కడ తన వాళ్ళతోనే ఫైట్ చేస్తూ ఉన్నాడు మరోపక్క తోర్ కి బేటా రేబుల్ కి మధ్య వచ్చిన లేడీ సిఫ్ తో తోర్ నువ్వు ఏది చేసినా సరే ఎప్పుడు ఎలానే సహిస్తాను అని అనుకోవద్దు లేడీ సిఫ్ అని లేడీ సిఫ్ ని బెదిరిస్తున్నాడు ఆ బెదిరింపులు వింటూ ఉన్న లేడీ సిఫ్ తోర్తో కొంచెం తగ్గుతోర్ నేను నీ బెదిరింపులకి భయపడడం లేదు అలాగే ఇక్కడికి నేను నీతో ఫైట్ చేయడానికి కూడా రాలేదు అని చెప్తూ ఉంది అప్పుడు తోర్ లేడీ సిఫ్ తో నువ్వు యాస్గార్డ్ బైఫ్రాస్టర్ రక్షకురాలివి అలాంటి నువ్వు నీ డ్యూటీని వదిలి ఇక్కడికి వచ్చావు దానికి నిన్ను నేను క్షమించను ఆ మాటలు మొత్తం వింటూ ఉన్న లేడీ సిఫ్ నువ్వు చెప్పింది నిజమే కానీ నేను ఇక్కడికి వచ్చింది బిల్లుని నాతో పాటు తీసుకుని వెళ్లడానికి ఇప్పుడు నేను బిల్లుని నాతో పాటు బైఫ్రాస్ట్ ద్వారా యాస్గార్డ్ కి తీసుకువెళ్తున్నాను ఇక ఆ తర్వాత నీకు ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో అని చెప్తుంది గైస్ ఆ మాటలు విన్న బేటా రేబుల్ నిజంగా నువ్వు అలా చేయాల్సిన అవసరం లేదు సిఫ్ నేను బాగానే ఉన్నాను అని అంటూ ఉంటే అవునా అయితే ఈ రోజు ఏ డేటో చెప్పు బిల్ అని సిఫ్ అడుగుతూ ఉంది దానికి బేటా రేబుల్ హా ఈ రోజు మండేనా అని అడుగుతూ ఉన్నాడు అది విన్న లేడీ సిఫ్ నేను నిన్ను క్వశ్చన్ అడుగుతూ ఉంటే నువ్వు తిరిగి మళ్ళీ అదే క్వశ్చన్ నన్ను అడుగుతున్నావు ఇప్పుడు నువ్వింకా బాగున్నావని నేను ఎలా అనుకోమంటావు అని లేడీ సిఫ్ బేటా రేబుల్ ని అడుగుతూ ఉంటే దానికి బేటా రేబుల్ అవునా సరే అయితే ఇక నీ ఇష్టం అని అంటూ ఉన్నాడు ఆల్ ఫాదర్ కింగ్ తోర్ ని పక్కన పెట్టుకుని వీళ్ళిద్దరూ కూడా ఇలా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే తోర్ కి కోపం వచ్చింది ఇప్పుడు తోర్ లేడీ సిఫ్ తో ఇలా చెప్తున్నాడు
లేడీ సిఫ్ మర్యాదగా పక్కకు తప్పుకో లేదంటే అని అంటూ ఉన్నాడు. అప్పుడు లేడీ సిఫ్ లేదంటేనా, లేదంటే ఏం చేస్తావు అని అడుగుతూ ఉంది. దీంతో కోపం వచ్చిన తోర్ తన మియాలిని సిఫ్ అండ్ బేటా రేబుల్ పైకి విసిరేశాడు. మరోపక్క లేడీ సిఫ్ వెంటనే రియాక్ట్ అయ్యి బైఫ్రాస్ట్ ను ఓపెన్ చేసి హ్యామర్ ని ఎక్కడికో టెలిపోర్ట్ చేసింది. సిఫ్ అలా చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయని తోర్ కోపంతో లేడీ సిఫ్ ని మియాల్ని ఎక్కడ సిఫ్ అని కోపంగా అడుగుతూ ఉన్నాడు. ఇప్పుడు లేడీ సిఫ్ మాత్రం చిన్న నవ్వు నవ్వుతూ ఉంది. దీనికి అర్థం ఏంటంటే లేడీ సిఫ్ మియాల్నీర్ని యోటన్హైమ్ కింగ్ అయిన లోకీ దగ్గరికి పంపించింది. అదే టైంలో లోకీ వచ్చేసరికి తన ఫ్రాస్ట్ జైంట్ సింహాసనం పైన కూర్చొని ఫుల్ గా తాగుతూ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అలా తాగుతూ తింటూ ఉన్న లోకీ ముందుకి ఈ మియాల్ని రుచి పడింది. అది చూసిన లోకీ హా వెరీ ఇంట్రెస్టింగ్ అని అంటూ ఉన్నాడు. ఇప్పుడు తోర్ తన సెన్సెస్ ద్వారా మియాల్నీర్ యోటన్హైమ్ కి చేరుకుంది అని తెలుసుకున్న తోర్ ఆశ్చర్యంగా ఏంటి మియాల్నీర్ ని నువ్వు ఇప్పుడు యోటన్హైమ్ కి పంపించావా అని అంటూ ఉన్నాడు. దానికి లేడీ సిఫ్ నేను మియాల్నీర్ ని ఎవరు లిఫ్ట్ చేయలేని ప్లేస్ కి పంపించాను, ఇక ఈ గొడవని ఇంతటితో వదిలే తోర్ అని అంటూ ఉంది. మియాల్నీర్ ని యోటన్హైమ్ కి పంపించడం నచ్చని తోర్ కోపంతో లేడీ సిఫ్ తో ఇలా అంటున్నాడు, నువ్వు చేసిన ఈ పనికి ఓడినైతే నిన్ను వెంటనే చంపేసేవాడు సిఫ్ అని అంటూ ఉన్నాడు. ఇప్పుడు లేడీ సిఫ్ తోర్ తో నువ్వు నీ ఫాదర్ ఒకటే అని అనుకోవద్దు, నువ్వు ఆయన కంటే బెటర్. జరుగుతున్న ఈ పరిణామాల వల్ల నువ్వు బాగా అలసిపోతూ ఉన్నావని నాకు తెలుస్తుంది తోర్, అండ్ అలాగే నువ్వు ఆ బ్లాక్ మెంటర్ ప్రమాదం గురించి ఆలోచించి చాలా భయపడుతున్నావు అని నాకు తెలుసు తోర్, కానీ ఒకటి గుర్తుపెట్టుకో నీ కంట్రోల్ ని నువ్వు కోల్పోవద్దు అని అంటూ ఉంటే దానికి తోర్ లేదు సిఫ్ నేను ఎవరికీ భయపడడం లేదు అని అంటూ ఉన్నాడు. దానికి లేడీ సిఫ్ తోర్తో లేదు నువ్వు అన్నిటికీ భయపడుతున్నావు, నేను అన్నిటినీ చూడగలను అని నీకు తెలుసు తోర్, నేను అన్నిటినీ చూడగలుగుతున్నాను. ఇక ఏం మాట్లాడాలో అర్థం కాని తోర్ సైలెంట్ గా అలాగే నిలబడిపోయాడు. ఇక్కడ వీళ్ళిద్దరు ఇలా చర్చించుకుంటూ ఉంటే మరోపక్క యూటన్హైమ్ లో లోకీ ముందుకు వెళ్లి పడి ఉన్న మియాల్నీర్ ని చూస్తూ లోకీ ఇలా అంటూ ఉన్నాడు, ఏంటిది ఇలా జరిగింది, ఇది ఏదైనా ట్రాపా లేదంటే నాకేదైనా టెస్టా అని అనుకుంటూ లోకీ ఆ హ్యామర్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఓన్లీ వర్తీ పర్సన్ మాత్రమే మియాల్నీర్ ని యూజ్ చేసేటట్టు ఓడిన్ ఒక పవర్ఫుల్ మ్యాజిక్ ని మియాల్నీర్ పైన యూజ్ చేశాడు అనే విషయం మనందరికీ తెలుసు. కానీ ఓడిన్ తన స్పెల్ ని ఈ మియాల్నీర్ పైన యూజ్ చేసి చాలా కాలమే అవుతుంది. దీనివల్ల చాలా విషయాలే మారిపోతూ ఉన్నాయి, ఇక ఓడిన్ స్పెల్ కూడా మారిపోవచ్చు. ఇలా అనుకుంటూ లోకీ మియాల్నీర్ ని చూస్తూ ఉన్నాడు. ఇక ఎందుకో తెలియదు లోకీ మియాల్నీర్ ని లిఫ్ట్ చేయాలి అని అనిపిస్తూ ఉంది. లోకీ అలా అనుకుంటూనే మియాల్నీర్ ని తన చేత్తో లిఫ్ట్ చేసేసి వెరీ ఇంట్రెస్టింగ్ అని అనుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు లోకీ మియాల్నీర్ ని లిఫ్ట్ చేసి వెరీ ఇంట్రెస్టింగ్ అని అంటూ ఉన్నాడు. కాలం గడిచే కొందే చాలా విషయాలు మారిపోతూ ఉన్నాయి. ఇక మియాల్నీర్ పైన ఓడిన్ వేసిన స్పెల్ తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు లోకీ తను లిఫ్ట్ చేసిన మియాల్నీర్ ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే సడన్ గా లోకీ చేతిలో ఉన్న మియాల్నీర్ కాస్త ఆకాశంలోకి ఎగిరిపోయింది. మరోపక్క తోర్ బేటా రేబుల్ లేడీ సిఫ్ గొడవలతో విసిగిపోయిన గెలాక్టస్ ఇలా అంటున్నాడు, మీ గొడవలతో నాకు చాలా విసుగు పుడుతుంది, మీ ఫ్యామిలీ గొడవలు తొందరగా ముగిస్తే నా ఆకలి ఇంకా తీరలేదు, దాని సంగతి ఏంటో చూద్దామా అని అంటూ ఉన్నాడు గాయస్. ఇప్పుడు తోర్ కాస్త అలాగే అని చెప్తూ లేడీ సిఫ్ అలాగే బేటా రే వైపు చూస్తూ ఇక మీరిద్దరూ కూడా ఇంటికి వెళ్ళండి అని చెప్తూ తన మియాల్నీర్ని పిలుస్తూ ఉన్నాడు. ఇక బేటా రేని తీసుకుని లేడీ సిఫ్ యాస్గార్డ్ కి వెళ్లే ముందు తోర్ వైపు చూసి తోర్ నీ ప్రజలకు నువ్వేదైనా చెప్పాలనుకుంటున్నావా అని అడిగింది. దానికి తోర్ లేదు లేడీ సిఫ్, ఈ సమస్య ముగిసిన తర్వాత నేనే స్వయంగా వచ్చి నా ప్రజలతో చెప్తాను. ఆ మాటలు విన్న లేడీ సిఫ్ అలాగే మై లార్డ్ అని చెప్పి బీటారియన్ తీసుకుని బైఫ్రాస్ట్ ద్వారా ఆ ప్లేస్ నుండి యాస్గార్డ్ కి వెళ్లిపోయింది. ఇక ఆ ప్లేస్ లో ఒంటరిగా ఉన్న తోర్ ని చూసిన గెలాక్టస్ ఏంటి నువ్వు రెడీయా అని అంటూ ఉన్నాడు. అప్పుడు తోర్ గెలాక్టస్ తో అప్పుడే కాదు అని చెప్పి మియాల్నీర్ సహాయంతో గెలాక్టస్ పైన అటాక్ చేసి తన పవర్ కాస్మిక్ ని అబ్జర్వ్ చేసుకుని మళ్లీ కాస్మిక్ కింగ్ తోర్ గా మారాడు. తోర్ మియాల్నీర్ దాటికి కింద పడిపోయిన గెలాక్టస్ తోర్ తో ఇలా అంటున్నాడు, ఆ ఎంత ధైర్యం నీకు, మళ్లీ నా పవర్ కాస్మిక్ ని తీసుకుంటున్నావా అని అంటూ ఉన్నాడు. మరోపక్క తోర్ మాత్రం ఆ ఇప్పుడు నేను రెడీ, ఇక దీన్ని ముగిద్దాం పద అని అంటూ ఉన్నాడు. మరోపక్క తోర్ అలాగే గెలాక్టస్ మిగిలి ఉన్న ఆ 5 ప్లానెట్స్ లో 3 ప్లానెట్స్ పైన అటాక్ చేసి గెలాక్టస్ ఆ 3 ప్లానెట్స్ పైన అటాక్ చేసి ఆ 3 ప్లానెట్స్ ని నాశనం చేసి వాటి పవర్ కాస్మిక్ ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే మరోపక్క తోర్ ఆ 3 ప్లానెట్స్ పైన ఉండే ప్రజలందరినీ కూడా బైఫ్రాస్ట్ సహాయంతో యాస్గార్డ్ కి టెలిపోర్ట్ చేస్తున్నాడు. ఇక గెలాక్టస్ ఆ 5 ప్లానెట్స్ లో 4 ప్లానెట్స్ ని డెస్ట్రాయ్ చేసి వాటిలో ఉండే పవర్ మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసుకుని
మిగిలి ఉన్న ఆకర్ ప్లానెట్ దగ్గరికి థోర్ అలాగే గెలాక్టస్ వెళ్లారు. ఇప్పుడు థోర్ ఆ ప్లానెట్ యొక్క మహారాజు దగ్గరికి వెళ్లి ఆ ప్లానెట్ లో ఉండే ప్రజలందరినీ కూడా ఈ ప్లేస్ నుంచి ఖాళీ చేయండి అని చెప్పడానికి వెళ్లాడు. కానీ ఆ ప్లానెట్ లో ఉండే మహారాజు థోర్ని చూసి, మీరెవరో నాకు తెలుసు, మీరిప్పుడు ఈ ప్లానెట్ కి ఎందుకు వచ్చారు అనే విషయం కూడా నాకు తెలుసు, కానీ మేమెవరం కూడా ఈ ప్లానెట్ ని ఖాళీ చేసి వెళ్ళలేం. కావాలంటే మా ప్లానెట్ లో ఉండే ప్రజలు మేము అంతా కలిసి మీకు సహాయంగా యుద్ధం చేస్తాం. కానీ ఆ మాటలు విన్న థోర్ మీరు నాకు హెల్ప్ చేస్తాను అని ఒప్పుకున్నారు. దానికి చాలా సంతోషం. కానీ ఇప్పుడు మీరు ఈ ప్లానెట్ ని గనక ఖాళీ చేసి వెళ్ళలేదు అంటే ఈ ప్లానెట్ తో సహా మీరు కూడా అంతమైపోతారు. దయచేసి నా మాటలు విని మీరంతా కూడా యాస్గార్డ్ కి వెళ్ళండి అని చెప్తూ ఉంటాడు. బట్ సడన్ గా థోర్ రేవన్ ఆ ప్లేస్ కు వచ్చి థోర్ తో, థోర్ ఒక్కసారి పైకి చూడు అని అంటూ ఉంటుంది. ఇప్పుడు థోర్ పైకి చూసి ఓ నో అని అంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆల్రెడీ గెలాక్టస్ ఆ ప్లానెట్ పైన అటాక్ చేసి ఆ ప్లానెట్ ని డెస్ట్రాయ్ చేస్తూ అందులో ఉన్న ఎనర్జీ మొత్తాన్ని కూడా తనలోకి కన్జ్యూమ్ చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు థోర్ తన మియాలీర్ సహాయంతో ఆకాశంలోకి ఎక్కుతూ, నువ్వేం చేస్తున్నావు గెలాక్టస్, ఈ ప్లానెట్ లో ఇంకా ప్రజలు ఉన్నారు, నేను ఈ ప్లానెట్ నాశనం చేయడానికి నేను ఇంకా నీకు పర్మిషన్ ఇవ్వలేదు అని అంటూ ఉన్నాడు. థోర్ మాటలు విన్న గెలాక్టస్, గెలాక్టస్ కి ఎవరు పర్మిషన్ అవసరం లేదు, నువ్వు నీ గొడవల కారణంగా నన్ను ఈ ప్లానెట్ కి చాలా ఆలస్యంగా తీసుకొచ్చావు. అలా అంటూనే గెలాక్టస్ ఆ పవర్ ని అబ్జర్వ్ చేసుకుంటూ, బ్లాక్ వింటర్ ఆల్రెడీ ఈ ప్లేస్ కు వచ్చేసింది అని చెప్తూ ఉంటాడు. ఒక పక్క గెలాక్టస్ ఆ ప్లానెట్ ని నాశనం చేసి అందులో ఉన్న ఎనర్జీ మొత్తాన్ని కూడా కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటే, మరోవైపు బ్లాక్ వింటర్ ఆ ప్లానెట్ మొత్తాన్ని కూడా కవర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు బ్లాక్ వింటర్ డార్క్ స్నోకి ఆ ప్లానెట్ లో ఉండే ప్రజలంతా కూడా బూడిదైపోతూ ఉన్నారు. అలా చనిపోతూ ఉన్న ఆ ప్లానెట్ యొక్క మహారాజుకి, అలాగే ఆ ప్లానెట్ ని నాశనం చేసి అందులో ఉన్న ఎనర్జీ మొత్తాన్ని కూడా కన్జ్యూమ్ చేసుకుంటూ ఉన్న గెలాక్టస్ కి బ్లాక్ వింటర్ చూడడానికి అచ్చం తోర్లా కనబడుతూ ఉంది. ఇదంతా చూస్తూ ఉన్న ఆ ప్లానెట్ యొక్క మహారాజు, హో నో గాడ్, ఇలా జరగకూడదు అని అంటూ ఉన్నాడు. మరోపక్క థోర్కు మాత్రం బ్లాక్ వింటర్ చూడడానికి అచ్చం డార్క్నెస్ లాగే కనబడుతుంది. ఎందుకంటే థోర్కి బ్లాక్ వింటర్ రాగానే ఎవరు చావు వాళ్ళకి కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది అని తెలుసు. అందుకని థోర్ బ్లాక్ వింటర్ ఆ ప్లేస్కి రాగానే ఒక క్లాత్ ని చింపి తన కళ్ళకి కట్టుకున్నాడు. ఆ తర్వాత థోర్ ఆ ప్లానెట్ లో ఉండే ప్రజలందరినీ కూడా కాపాడలేకపోతూ ఉన్నందుకు ఆ ప్లానెట్ లో ఉండే ప్రజలందరికీ మనసులోనే క్షమాపణ చెప్పుకుని, ఇక తన మియాల్నీర్ సహాయంతో అక్కడ ఒక పెద్ద టండరింగ్ స్ట్రైక్ చేసి చుట్టూ ఉన్న బ్లాక్ వింటర్ చీకటిని చీల్చుకుంటూ స్పేస్ లోకి ఎగిరిపోతూ ఉన్నాడు. మరోపక్క గెలాక్టస్ ఆ ప్లానెట్ మొత్తాన్ని నాశనం చేసి అందులో ఉన్న ఎనర్జీ మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసుకుని గెలాక్టస్ కూడా థోర్ పక్కకు వచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు గెలాక్టస్ థోర్ తో ఇలా అంటున్నాడు, థోర్ ఇక మనం ఏది చేయాలన్నా సరే తొందరగా చేయాలి, ఎందుకంటే బ్లాక్ వింటర్ ఈ ప్లేస్ కు వచ్చేసింది అని చెప్తూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు బ్లాక్ వింటర్ ని ఎదుర్కోవడంలో నాకు సహాయం చేయాలి అని చెప్తూ ఉన్నాడు. ఆ మాటలు విన్న థోర్, అలాగే గెలాక్టస్, మనం ఈ బ్లాక్ వింటర్ ని నాశనం చేసిన తర్వాత నువ్వు నాకు సమాధానం చెప్పాలి, ఇప్పటి వరకు నీ మూలంగా పోయిన ప్రతి ప్రాణానికి నాకు సమాధానం చెప్పాలి గెలాక్టస్ అని అంటూ ఉంటాడు. ఇప్పుడు గెలాక్టస్, మరి అప్పటి వరకు ఏం చేద్దాం థోర్ అని అంటూ ఉంటే పక్కనే ఉన్న థోర్, గెలాక్టస్ అప్పటి వరకు ఈ బ్లాక్ వింటర్ తో ఫైట్ చేయి అని అంటూ ఉన్నాడు. థోర్ అలాగే గెలాక్టస్ ఇద్దరు కూడా యూనివర్స్ కి మధ్యలో నిలబడి ఉంటే, మరోవైపు బ్లాక్ వింటర్ తన డార్క్నెస్ తో యూనివర్స్ మొత్తాన్ని కూడా కవర్ చేస్తూ ఉంది. మరిప్పుడు థోర్ అలాగే గెలాక్టస్ లు బ్లాక్ వింటర్ ని ఆపడానికి ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మనకు యాస్గార్డ్ ని చూపిస్తున్నారు. ఇప్పుడు యాస్గార్డ్ లో 10 రీలమ్స్ ను కలిపి బైఫ్రాస్ట్ కి రక్షకురాలుగా ఉన్న లేడీ సిఫ్, తన కింగ్ అయిన థోర్ అలాగే గెలాక్టస్ ఇద్దరు కూడా ఆ బ్లాక్ వింటర్ తో ఫైట్ చేస్తూ ఉండేది చూస్తూ ఉంది. కానీ తనిప్పుడు తన మహారాజుకి ఎలాంటి సహాయం చేయలేని పరిస్థితుల్లో ఆ ఫైట్ మొత్తాన్ని కూడా చూస్తూనే ఉంది. మరోపక్క చనిపోతూ ఉన్న ఇక్రెసెల్ టీం ముందు బీటా రేబుల్ తన గాడ్స్ ని నమ్మకపోయినా సరే గాడ్స్ ని ప్రే చేస్తూ ఉన్నాడు. ఇక మరోవైపు యూటెన్హైమ్ లో ఫ్రాడ్స్ జెయింట్స్ కి కింగ్ అయిన లోకి తన సింహాసనం పైన కూర్చొని తర్వాత ఏం జరగబోతుంది అనేదంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉన్నాడు. మరోవైపు యూనివర్స్ కి మధ్యలో గెలాక్టస్ తో కలిసి బ్లాక్ వింటర్ తో ఫైట్ చేస్తూ ఉన్న థోర్ తన టండర్ స్ట్రైక్స్ తో బ్లాక్ వింటర్ అటాక్స్ ని చెదరగొడుతూ ఉన్నాడు. అలా ఫైట్ చేస్తూ ఉన్న థోర్ కి ఆ డార్క్నెస్ నుండి ఎప్పుడూ కూడా వినని సౌండ్స్ వినబడుతూ ఉన్నాయి. ఆ సౌండ్స్ మొత్తాన్ని కూడా థోర్ ఎప్పుడూ కూడా తన జీవితంలో వినకపోయినా సరే ఆ సౌండ్స్ ఏంటో థోర్కి అర్థమవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆ సౌండ్స్ అంతా కూడా యూనివర్స్ యొక్క అంతం. ఇప్పుడు
యూనివర్స్ అంతా కూడా చావు అంచుల్లో ఉంది అని తోర్కి అర్థమవుతూ ఉంది. అలా వస్తూ ఉన్న వాయిస్ మరెవరిదో కాదు, బ్లాక్ వింటర్ వాయిస్. ఇప్పుడు బ్లాక్ వింటర్ వాయిస్ తోర్తో ఇలా అంటుంది, తోర్ థండర్ గాడ్, కింగ్ ఆఫ్ యాస్గార్డ్ అని పిలుస్తూ ఉంటే దాని మాటలు విన్న గెలాక్టస్ తోర్తో దాని మాటలు పట్టించుకోవద్దు తోర్, దాంతో ఫైట్ చేయి అని అంటూ ఉన్నాడు. ఇప్పుడు గెలాక్టస్ మాటలు విన్న బ్లాక్ వింటర్, నువ్వు కాసేపు ఆగు గ్యాలన్, తర్వాత నీ దగ్గరికే వస్తున్నాను అని చెప్పి, తోర్ నువ్వే ఈ విశ్వం యొక్క అంతానివి, ఇక నువ్వే మొదటి టండర్ గాడ్వి, ఇక నువ్వే ఈ ప్రపంచానికి ఎండ్ గాడ్వి అని చెప్తూ ఉంటే తోర్ ఇలా అంటున్నాడు, నువ్వు చెప్తూ ఉన్న టైటిల్స్ ఏవి కూడా నాకు లేవు, నేను ఎండ్ గాడ్ని కాదు అని చెప్తూ ఉన్నాడు. ఇలా తోర్ చెప్తూనే తన పెద్ద పెద్ద లైట్నింగ్ స్ట్రైక్స్ తో బ్లాక్ వింటర్ పైన అటాక్ చేస్తూ ఉన్నాడు తోర్. అలా తన పైన అటాక్ చేస్తూ ఉన్న తోర్తో, అసలు నీ చావు ఎలా ఉంటుందో నువ్వు చూడాలనుకుంటున్నావా తోర్ అని అంటూ తోర్ చేస్తూ ఉన్న అటాక్స్ మొత్తాన్ని కూడా తోర్ పైన రివర్స్ అటాక్ చేసింది. ఇక బ్లాక్ వింటర్ చేసిన ఆ అటాక్ దెబ్బకి తోర్ కళ్ళకి చుట్టుకుని ఉన్న క్లాత్ కాస్త ఎగిరిపోతుంది. ఇక విశ్వం మొత్తాన్ని కూడా నాశనం చేయడానికి వస్తూ ఉన్న బ్లాక్ వింటర్ గెలాక్టస్ పైన అటాక్ చేసి గెలాక్టస్ ని తన డార్క్నెస్ తో మొత్తాన్ని చుట్టేస్తూ ఉంది. మరోపక్క గెలాక్టస్ మాత్రం, నో నా నుండి దూరంగా ఉండు, నా నుండి దూరంగా ఉండు అని అంటూ మెల్లగా బ్లాక్ వింటర్ కి బందీగా మారిపోతూ ఉన్నాడు. మరోవైపు తోర్ ఒక్కడే ఆ డార్క్నెస్ లో చివరి లైట్నింగ్ లా కనబడుతూ డార్క్నెస్ తో ఫైట్ చేస్తూ ఉన్నాడు. తోర్ బ్లాక్ వింటర్ తో చాలా భయంకరంగా యుద్ధం చేస్తున్నాడు. అంత భయంకరంగా ఫైట్ చేస్తూ ఉన్న తోర్ ని బ్లాక్ వింటర్ తన పవర్ తో తోర్ చుట్టూ డార్క్నెస్ ని కవర్ చేసి తోర్ బాడీ అలాగే సోల్ ని తన కంట్రోల్లోకి తీసుకుని రావడం మొదలెట్టింది. ఇక దీని కారణంగా బ్లాక్ వింటర్ మాయలో ఉన్న తోర్ కి తన ఒక రహస్యమైన స్ట్రేంజ్ ప్లేస్ లో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు తోర్ తన ఏ ప్లేస్ లో ఉన్నాడు అనే విషయం కూడా తెలియకుండా నా రేవన్స్ ఎక్కడ ఉన్నాయి అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు తోర్ తన ఏ ప్లేస్ లో ఉన్నాడు అనే విషయం తెలియక కంగారు పడుతూ ఉంటే ఆ ప్లేస్ లో ఉన్న బ్లాక్ వింటర్ తోర్తో ఇలా అంటుంది, నేను నిన్ను ఒక క్వశ్చన్ అడిగాను ఎండ్ గాడ్ అని అంటూ ఉంది. ఆ మాటలు వింటూ ఉన్న తోర్, అసలు ఎవరు నువ్వు, దమ్ముంటే నా ముందుకి రా అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఆ మాటలు విన్న బ్లాక్ వింటర్, నేను ఆల్రెడీ నీ ముందే ఉన్నాను, నువ్వు నన్ను ఫేస్ చేస్తూనే ఉన్నావు తోర్, నువ్వు నన్ను ఎదిరించడం నీ వల్ల కాదు, నేను నీకు ఒక నిజాన్ని చూపిస్తాను చూడు అని చెప్తూ ఉంది. ఆ మాటలు వింటూ ఉన్న తోర్, అసలేంటా నిజం, ఇప్పుడు నాకు ఎలాంటి నిజం తెలుసుకోవాలి అనే ఆలోచన కూడా లేదు, ఎందుకంటే నువ్వు నా కంట పడకుండా కేవలం నీళ్ల వెనకాల దాక్కుని నాతో ఫైట్ చేస్తున్నావు, దమ్ముంటే నా ముందుకు రా అని అంటూ ఉన్నాడు. తోర్ మాటలు వింటూ ఉన్న బ్లాక్ వింటర్ తోర్ని ఒక్కసారిగా గాల్లోకి లేపి తన్ని విసురుకొట్టింది. అలా బ్లాక్ వింటర్ చేత విసిరేయబడ్డ తోర్ ఒక పెద్ద రాక్ కి తగిలి కింద పడ్డాడు. ఇప్పుడు బ్లాక్ వింటర్ తోర్తో ఇలా అంటుంది, తోర్ నువ్వు ఎలాగైతే చావును చూసి భయపడవో అలాగే చావు కూడా నిన్ను చూసి అస్సలు భయపడదు అని చెప్తూ ఉంది. ఇక బ్లాక్ వింటర్ దాటికి కింద పడిన తోర్ కాస్త పైకి లేస్తూ తన ఎదురుగా ఉన్న దాన్ని చూసి భయపడుతూ, నో ఇలా జరగడానికి వీల్లేదు, ఇదంతా నిజం కాదు నిజం కాదు అని అంటూ ఉన్నాడు. ఇప్పుడు తోర్ భయపడుతూ ఉంటే తోర్ ముందర బ్లాక్ వింటర్ క్రియేట్ చేసిన ఒక వ్యక్తి తోర్తో, ఏంటి నీకు అసలు భయంగా అనిపించడం లేదా అని అంటూ ఉన్నాడు. ఇప్పుడు అసలు బ్లాక్ వింటర్ తోర్ కి ఏం చూపించింది, తోర్ దాన్ని చూసి ఎందుకు అంతలా భయపడుతున్నాడు, అసలు ఏం జరిగింది? ఇప్పుడు బ్లాక్ వింటర్ మ్యాజిక్ వల్ల క్రియేట్ చేయబడిన గోర్ కాస్త ఆ ప్లేస్ లో నిలబడి తోర్తో ఇలా అంటున్నాడు, ఏంటి తోర్ నీకు భయంగా లేదా అని అంటూ ఉన్నాడు. దానికి తోర్ గోర్తో ఇలా అంటున్నాడు, గోర్ నిన్ను నేను ఆల్రెడీ ఒకసారి చంపేశాను, మళ్ళీ మరోసారి కూడా చంపుతాను. ఇలా చెప్తూ ఉన్న తోర్ వెనకాల నుండి ఎవరో బల్లెంతో తోర్ని వెనకాల నుండి పొడిచి గట్టిగా నవ్వుతూ ఉన్నాడు. అలా తోర్ని వెనక నుండి అటాక్ చేసి పొడిచిన వ్యక్తి మరెవరో కాదు, బ్లాక్ వింటర్ క్రియేట్ చేసిన లోకి. ఇప్పుడు తోర్ తన బాడీలో గుచ్చుకుని ఉన్న ఆ ఆయుధాన్ని తన మియాల్ నీరుతో విరగ్గొట్టేసి, ఇది నిజం కాదు, ఇది నువ్వు క్రియేట్ చేసిన హెల్యూజినేషన్ అని అంటూ గోర్ అలాగే లోకిల పైన అటాక్ చేసి ఫైట్ చేస్తూ ఉన్నాడు. అలా తోర్ వాళ్లపైన అటాక్ చేసి వాళ్లతో ఫైట్ చేస్తూ ఉంటే అంతలోనే ఆ ప్లేస్ కి యూనివర్సల్ హెడ్ కింగ్ అయిన మ్యాన్ డాక్ తోర్ ని తన కాలు కింద వేసి తొక్కుతూ ఉన్నాడు. ఇప్పుడు బ్లాక్ వింటర్ తోర్తో ఇలా అంటున్నాడు, తోర్ ఇదే ఇదే ఇంకా నీ చావు అని చెప్తూ తోర్ తన జీవితంలో పోరాడిన విలన్స్ అందరినీ కూడా చూపిస్తూ ఉంది.
కానీ తోర్ మాత్రం వాళ్ళతో మరోసారి ఫైట్ చేయడానికి తన మియాల్నిర్ని తీసుకొని వాళ్ళపైన అటాక్ చేయడానికి వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు బ్లాక్ వింటర్ తోర్కి చూపిస్తున్న ప్రతి విలన్ కూడా ఆల్రెడీ చావుని తోర్కి పరిచయం చేసిన వాళ్ళే. ఇప్పుడు తోర్ కోపంతో తన కంట్రోల్ తాను కోల్పోయి అక్కడుండే విలన్స్ అందరిపైన అటాక్ చేసి వాళ్ళందరినీ కొడుతూ ఉన్నాడు. అలా కొడుతూ ఉన్న తోర్ వాళ్ళ చేత దెబ్బలు కూడా తింటూ ఉన్నాడు. ఇప్పుడు తోర్ వాళ్ళపైన చాలా కోపంతో తన ఫుల్ పవర్ని యూజ్ చేసి వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు బ్లాక్ వింటర్ క్రియేట్ చేసిన ఆ విలన్స్ అందరూ కూడా ఒకేసారి తోర్ పైన అటాక్ చేసి తోర్ని కొడుతూ ఉన్నారు. ఇప్పుడు తోర్ కోపంతో మియాల్నిర్తో ఇలా చెప్తున్నాడు, మియాల్నిర్, ఈ బ్లాక్ వింటర్ పంపిన ఈ రాక్షసులందరినీ అంతం చేయడానికి నాకు నీ సహాయం కావాలి, ప్లీజ్ నాకు హెల్ప్ చేయి అని చెప్తూ తోర్ తన లైట్నింగ్ మియాల్నిర్ని యూజ్ చేసి అక్కడ ఒక పెద్ద లైట్నింగ్ స్ట్రైక్ అనేది చేశాడు. ఇప్పుడు తోర్ తన మియాల్నిర్ని యూజ్ చేసి ఆ ప్లేస్ లో చేసిన లైట్నింగ్ స్ట్రైక్ మరేదో కాదు, అదే అల్టిమేట్ పవర్ఫుల్ గాడ్ బ్లాస్ట్. ఆ బ్లాస్ట్ మూలాన అక్కడుండే విలన్స్ అంతా కూడా చల్లా చెదిరైపోయారు. ఇప్పుడు తోర్ చేసిన గాడ్ బ్లాస్ట్ మూలాన బ్లాక్ వింటర్ చల్లా చెదిరైపోయింది. ఇప్పుడు తోర్ బ్లాక్ వింటర్ ని చంపలేకపోయినా సరే తోర్ చేసిన ఆ గాడ్ బ్లాస్ట్ గురించి లోకం మొత్తం చెప్పుకుంటుంది. ఇక తోర్ చేసిన ఆ అటాక్ వల్ల బ్లాక్ వింటర్ మొత్తం ఆ ప్లేస్ నుండి తొలగిపోవడంతో ఆ పక్కనే ఉన్న గెలాక్టస్ ని చూసిన తోర్, గెలాక్టస్ నువ్వు ఇప్పుడు కూడా నాతోనే ఉన్నావా అని అడుగుతున్నాడు. దానికి గెలాక్టస్, ఈ యుద్ధం పూర్తయ్యేంత వరకు నేను నీతోనే ఉంటాను తోర్ అని అంటూ ఉన్నాడు. ఇప్పుడు తోర్ బ్లాక్ వింటర్ తో ఇలా చెప్తున్నాడు, ఏ బ్లాక్ వింటర్, ఇప్పటి వరకు నువ్వు నాకు నా చావును చూపిస్తా చావును చూపిస్తా అని చెప్తూ ఉన్నావు కదా, ఇదేనా నువ్వు నాకు చూపించే చావు? నీకే గనక ధైర్యం ఉంటే నా ముందుకు రా, నా ముందుకొచ్చి నాతో పోరాడు, నా చావును నాకు చూపిస్తానన్నావు కదా, ఆ చావును నాకు పరిచయం చేయి అని అరుస్తూ ఉన్నాడు. తోర్ మాటలు వింటూ ఉన్న బ్లాక్ వింటర్ తోర్ తేలా చెప్తుంది, తోర్ నేను నీకు చావును చూపిస్తా చావును చూపిస్తా అని చెప్పాను, నిజమే, కానీ నేనిప్పుడు నీకు చూపించబోయే చావు నీది కాదు అని చెప్తూ బ్లాక్ వింటర్ తన డార్క్నెస్ ఫామ్ నుండి ఒక రూపంలోకి మారుతూ ఉంది. ఆ ఫామ్ చూడడానికి అచ్చం తోర్ లాగే ఉంది. ఇప్పుడే తోర్ కి పూర్తిగా అర్థమవుతూ ఉంది, బ్లాక్ వింటర్ చెప్తూ ఉన్నది తన చావు గురించి కాకపోతే ఇక తన కాకుండా ఆ ప్లేస్ లో ఉన్నది గెలాక్టస్ మాత్రమే. అంటే బ్లాక్ వింటర్ ఇప్పటి వరకు చావును చూపిస్తా చావును చూపిస్తా అని చెప్పింది గెలాక్టస్ గురించి అని అర్థమవుతుంది. ఇప్పుడు తోర్ తన పక్కనే ఉన్న గెలాక్టస్ తో, నువ్వు బ్లాక్ వింటర్ ని చూసినప్పుడు నీకు కనబడింది ఇదేనా గ్యాలన్ అని అడుగుతున్నాడు. దానికి గెలాక్టస్, అవును నేను చూసింది ఇదే అని చెప్పాడు. కానీ గెలాక్టస్ మాటలు విన్న బ్లాక్ వింటర్ గెలాక్టస్ తో ఇలా చెప్తుంది, కానీ నువ్వు నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు నీకు కనబడింది ఇది కాదు కదా గ్యాలన్, ఎందుకు నువ్వు అబద్ధం చెప్తున్నావు, అతనికి నిజం చెప్పు, నువ్వు ప్రీవియస్ యూనివర్స్ మొత్తం అంతమైపోయినా కూడా కేవలం నువ్వు మాత్రమే ఎందుకు ప్రాణాలతో ఉన్నావు, అతనికి నిజం చెప్పు అని చెప్తూ ఉంది. ఇప్పుడు తోర్ ఆ మాటలు విని, ఇక నువ్వు చెప్పింది నేను విన్నది చాలు, ప్రీవియస్ యూనివర్స్ లో ఏం జరిగింది గతంలో ఏం జరిగింది అనేది నాకు అనవసరం, ఇప్పుడు నువ్వు నా యూనివర్స్ ని ఏమి చేయలేవు, ఇక నీ మూలాన నా యూనివర్స్ లో ఒక్క ప్రాణం కూడా పోవడానికి నేను ఏమాత్రం ఒప్పుకోను. ఇప్పుడు తోర్ మాటలు వింటూ ఉన్న బ్లాక్ వింటర్ తోర్తో ఇలా చెప్తుంది, నీకు గెలాక్టస్ ఇదే చెప్పాడా తోర్, నేను నీ యూనివర్స్ ని కన్స్యూమ్ చేయడానికి రాలేదు, నీ యూనివర్స్ కోసం నాకంటే పెద్ద డార్క్నెస్ రాబోతుంది. బ్లాక్ వింటర్ అలా చెప్తూ ఉంటే బ్లాక్ వింటర్ మాటలు విన్న తోర్, నువ్వైతే నా యూనివర్స్ ని కన్స్యూమ్ చేయడానికి రాకపోతే అసలు నువ్వు ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉన్నాడు. ఇప్పుడు తోర్ వెనకాలనే ఉన్న గెలాక్టస్, తోర్ దాని మాటలు నువ్వు నమ్మద్దు, దాని మాటలు నువ్వు అస్సలు నమ్మద్దు అని చెప్తూ ఉన్నాడు. కానీ తోర్ మాత్రం గెలాక్టస్ మాటలు పట్టించుకోకుండా, నువ్వు నా యూనివర్స్ కోసం రాకపోతే అసలు ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావు అని బ్లాక్ వింటర్ ని అడుగుతున్నాడు. ఇప్పుడు బ్లాక్ వింటర్ ఇలా అంటుంది, తోర్ నేను నీ యూనివర్స్ కు వచ్చింది నీ యూనివర్స్ ని నాశనం చేయడానికి కాదు, నీ యూనివర్స్ లో ఉన్న నాకు సంబంధించిన ఒక వస్తువుని తీసుకెళ్లడానికి, ఆ వస్తువు మరేదో కాదు అది నీ వెనకాలనే ఉంది అని చెప్తూ బ్లాక్ వింటర్ తన వేల్ని గెలాక్టస్ వైపు చూపిస్తూ ఉంది. ఇక ఇప్పుడు బ్లాక్ వింటర్ వచ్చిన కొన్ని నెలల తర్వాత అని మనకు చూపిస్తున్నారు. ఇప్పుడు యాస్గార్డ్ సింహాసనం పైన తోర్ కూర్చొని ఉంటే ఆ ప్లేస్ కి సిల్వర్ సఫర్ వస్తూ ఉన్నాడు. మరోపక్క యాస్గార్డ్ సింహాసనం పైన కూర్చొని ఫుల్ గా ముందు కొడుతూ ఉన్న తోర్ ఆ ప్లేస్ కు వస్తూ ఉన్న సిల్వర్ సఫర్ ని చూసి ఓ నోరిన్ అని అంటూ ఉన్నాడు. ఇక ఇప్పుడు సిల్వర్ సఫర్ ఆ ప్లేస్ కు వస్తూ, నేను ఈ ప్లేస్ కు వచ్చి నిన్ను డిస్టర్బ్ చేస్తుంటే నన్ను క్షమించు తోర్ అని అంటూ ఉంటే, దానికి తోర్ సిల్వర్ సఫర్ వైపు చూసి, నేనిప్పుడు చాలా అలసిపోయాను, నేను నీకేం చేయాలో చెప్పు నోరిన్ అని చెప్తూ తోర్ పక్కనే ఉన్న మద్యాన్ని తాగడం మొదలెట్టాడు. ఇప్పుడు సిల్వర్ సఫర్ తోర్తో ఇలా చెప్తున్నాడు,
నువ్వు చేసిన యుద్ధం ప్రపంచం మొత్తం చూసింది తో నువ్వు అంతటి డార్క్నెస్ లో కూడా నీ ఉరుములు గర్జించాయి అలాంటి నువ్వు బ్లాక్ వింటర్ ని ఓడిచి తన ఎగ్జిస్టెన్స్ ని లేకుండా చేసిన నువ్వు కొన్ని నెలల నుండి ఎవర్తో మాట్లాడకుండా ఇక్కడే రూమ్ లో కూర్చుని మద్యం తాగుతూ అసలు బ్లాక్ వింటర్ తో జరిగిన యుద్ధం గురించి ఎవర్తో చర్చించకుండా ఇలా నేను ఈ సింహాసనం పైన కూర్చొని మద్యం తాగుతూనే ఉన్నామంట ఎందుకు అని అడుగుతూ ఉన్నాడు ఆ మాటలు వింటూ ఉన్న తోర్ మౌనంగా మద్యాన్ని తాగుతూ ఉన్నాడు అది చూసి సిల్వర్ సఫర్ తోర్ అసలు నువ్వు ఎవర్ని చూసావు ఎందుకు ఇంతలా భయపడుతున్నావు నిజం చెప్పు అని అంటూ ఉన్నాడు దానికి తోర్ నేను చూసిన దాన్ని ఎవరు ఇంతవరకు చూసుండరు నోరిన్ దాన్ని వదిలే అని చెప్తూ మళ్ళీ మద్యం తాగుతూ ఉన్నాడు తోర్ మాటలు వింటూ ఉన్న సిల్వర్ సఫర్ తోర్ తో ఇలా చెప్తున్నాడు తోర్ నువ్వు అక్కడ ఏం చూసావు అనే దాని గురించి నాకు తెలియదు నువ్వు అసలు ఏం చూసి ఇంతలా భయపడుతున్నావు అనేది కూడా నాకు అర్థం కావట్లేదు కానీ అక్కడ జరిగిన విషయాల గురించి ఎవరితోనూ చెప్పకుండా నీ బాధని నువ్వే నీ మైండ్ లో పెట్టుకొని నీ తలభారాన్ని పెంచుకుంటున్నావు అందువల్లే నీ మియాల్ని నీకు రోజు రోజుకి బరువైపోతూ ఉంది అసలు అక్కడ ఏం జరిగింది అసలు నువ్వు ఏం చూసావు దయచేసి నాకు చెప్పు సోదరా అని అడుగుతూ ఉన్నాడు ఇలా సిల్వర్ సఫర్ తోర్ని అడుగుతూ ఉంటే అప్పటి వరకు తోర్ సిల్వర్ సఫర్ తో గాని మిగతా వాళ్ళతో గాని ఏమీ చెప్పకుండా ఉన్న విషయాల్ని తోర్ సర్ఫర్ తో చెప్పడం మొదలెట్టాడు ఇప్పుడు తోర్ చెప్తూ ఉన్న స్టోరీ కొన్ని నెలల క్రితం బ్లాక్ వింటర్ తో తోర్ ఎక్కడైతే పోరాడుతూ ఆగిపోయిందో స్టోరీ అక్కడి నుండే మొదలైంది ఇప్పుడు బ్లాక్ వింటర్ తన వేల్ని గెలాక్టస్ వైపు చూపిస్తూ గెలాక్టస్ తన హెరాల్డ్ అని చెప్పడంతో గెలాక్టస్ కోపంతో బ్లాక్ వింటర్ ని నువ్వు ఒక పెద్ద అబద్ధాలు కోరువి అని చెప్తూ బ్లాక్ వింటర్ పైన అటాక్ చేస్తూ ఉన్నాడు కానీ గెలాక్టస్ అటాక్స్ కి బ్లాక్ వింటర్ ఇంచు కూడా కదలకుండా అలానే నిలబడి గెలాక్టస్ తో ఇలా చెప్తుంది నేను నీకు యుగం క్రితం ఒక మాట ఇచ్చాను గ్యాలన్ నేను నిన్ను ప్రాణాలతో విడిచిపెడతా దానికి బదులు నువ్వు నాకు సేవ చేయాలి అని కానీ నువ్వేం చేశావు నా నుండి తప్పించుకుని పారిపోయి మనం చేసుకున్న ఒప్పందం గురించి ఎవరితో చెప్పకుండా తప్పించుకుని తిరుగుతూ ఉన్నావు నేను నిన్ను కొన్ని యుగాలుగా వెతుకుతూనే ఉన్నాను గ్యాలన్ అప్పుడే నాకు తెలిసింది నువ్వు అంతమైపోబోతున్న ఈ యూనివర్స్ లో ఉన్నావు అని నేను నీకు అంతులేని పవర్స్ ఇచ్చాను ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది నా పవర్స్ ని వెనక్కి తీసుకోవడానికి ఇలా బ్లాక్ వింటర్ చెప్తూ ఉంటే మరోపక్క గెలాక్టస్ బ్లాక్ వింటర్ పైన అడ్డు అదుపు లేకుండా అటాక్ చేస్తూ ఉన్నాడు కానీ బ్లాక్ వింటర్ గెలాక్టస్ ని చిన్న తోపు చూసింది దాంతో గెలాక్టస్ వెళ్లి పక్కనే ఉన్న మూన్ పైన పడ్డాడు అలా కింద పడిన గెలాక్టస్ పైకి లేచి తోరు వైపు చూసి తోర్ బ్లాక్ వింటర్ ఈ ఫామ్ లో ఉన్నప్పుడే దాన్ని మనం అంతం చేయగలం త్వరపడు అని చెప్తూ ఉన్నాడు కానీ తోర్ మాత్రం గెలాక్టస్ మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా బ్లాక్ వింటర్ పైన అటాక్ చేయకుండా తను ఒక పెద్ద లైట్నింగ్ స్ట్రైక్ తో గెలాక్టస్ పైన అటాక్ చేసి అక్కడే ఆగు గెలాక్టస్ అని అంటూ ఉన్నాడు అప్పుడు గెలాక్టస్ తోర్ తో ఇలా అంటున్నాడు నువ్వు నన్నే ఎదిరిస్తున్నావా ఇప్పుడు బ్లాక్ వింటర్ కి ఈ యూనివర్స్ కి మధ్యలో ఉన్నది నువ్వు నేను మాత్రమే మన ఇద్దరం మాత్రమే బ్లాక్ వింటర్ ని ఎదిరించగలం అని చెప్తూ ఉన్నాడు కానీ తోర్ మాత్రం ఇవేవి పట్టించుకోకుండా గెలాక్టస్ పైన అటాక్ చేశాడు ఇప్పుడు గెలాక్టస్ కోపంతో తోర్ ఇప్పటి వరకు నేను ఎప్పుడూ లేనంత పవర్ఫుల్ గా ఇప్పుడు నేనున్నాను కానీ నువ్వు నన్నే ఎదిరిస్తున్నావు సరే అయితే రా ముందు మన ఇద్దరం తేల్చుకుందాం అని చెప్పి గెలాక్టస్ తన ఫుల్ పవర్ ని యూజ్ చేసి తోర్ పైన అటాక్ చేస్తూ ఉన్నాడు మరోపక్క తోర్ గెలాక్టస్ పవర్ ని తన మియాల్ నీరుని అడ్డుపెట్టి అడ్డుకుంటూ గెలాక్టస్ తో ఇలా అంటున్నాడు పవరా నేను నిన్ను అనుమతిస్తేనే నువ్వు ఆ ఫైవ్ ప్లానెట్స్ ని నా అనుమతితో నాశనం చేసి అందులో ఉన్న పవర్ ని అబ్జర్వ్ చేసుకున్నావు కానీ ఇప్పుడు నువ్వు నాపైనే అటాక్ చేస్తున్నావా దానికంటే ముందు నువ్వు అస్సలు నాకు సంబంధం లేని ఒక యుద్ధంలో నన్ను ఇరికిచ్చి నన్ను దాంట్లో సైనికుల్లా పోరాడేలా చేశావు నువ్వు మర్చిపోయినట్టున్నావు గెలాక్టస్ నేను తోర్ని సన్ ఆఫ్ ఓడిన్ కింగ్ ఆఫ్ యాస్గార్డ్ ఫైవ్ రోలర్స్ యొక్క ప్రొటెక్టర్ ని గాడ్ ఆఫ్ థండర్ ని ఆల్ ఫాదర్ తోర్ని అని చెప్తూ ఉన్నాడు ఇక నువ్వు ఒక తుఫాన్ కి హెరాల్డ్ మాత్రమే ఇక తోర్ గెలాక్టస్ తో ఇలా చెప్తూనే గెలాక్టస్ ని తన మియాల్నీర్ని యూజ్ చేసి కింద పడగొట్టి గెలాక్టస్ దగ్గరున్న పవర్ కాస్మిక్ మొత్తాన్ని తన మియాల్నీర్ని యూజ్ చేసి మొత్తం అబ్జర్వ్ చేసుకున్నాడు ఇప్పుడు గెలాక్టస్ తన పవర్ మొత్తాన్ని కోల్పోయి తోర్తో కానీ తోర్ ఇప్పుడు బ్లాక్ వింటర్ ని మనం ఆపాలి తోర్ అని చెప్తూ ఉన్నాడు ఇప్పుడు గెలాక్టస్ మాటలు వింటూ ఉన్న తోర్ గెలాక్టస్ తో ఇప్పుడు నువ్వు ఎలాగో ఈ ఫైట్ లో సర్వైవ్ అవ్వలేవు ఇక బ్లాక్ వింటర్ అంటావా ఆ బ్లాక్ వింటర్ సంగతి ఏంటో నేనే చూసుకుంటాను కానీ ఇప్పుడు బ్లాక్ వింటర్ కి నువ్వు కావాలేమో అని అంటూ ఉన్నాడు ఆ మాటలు విన్న గెలాక్టస్ కోపంతో లేదు నిన్ను నేనిప్పుడు నాశనం చేస్తా అని చెప్పి తన చేయిని తోరు వైపు చూసి ఒక కాస్మిక్ అటాక్ చేయాలి అని ట్రై చేశాడు కానీ
తన బాడీలో ఎటువంటి కాస్మిక్ పవర్ లేకపోవడం వల్ల ఆ చెయ్యి నుండి ఎలాంటి కాస్మిక్ అటాక్ కూడా రాదు ఎందుకంటే ఇప్పుడు గెలాక్టస్ లో ఉన్న పవర్ కాస్మిక్ తోర్ యొక్క సొంతం ఇక ఇప్పుడు తోర్ గెలాక్టస్ పైన అటాక్ చేస్తూ గెలాక్టస్ తో ఇలా చెప్తున్నాడు గెలాక్టస్ ఇప్పుడు నేను నీ పైన అటాక్ చేస్తూ ఉన్న దానికి కారణం నువ్వు అనవసరంగా ఈ 5 ప్లానెట్స్ ని నాశనం చేసి అందులో ఉన్న కాస్మిక్ పవర్ మొత్తాన్ని కూడా అబ్జర్బ్ చేసి ఆ ప్లానెట్స్ నాశనం అవడానికి కారణమయ్యావు అండ్ అలాగే ఆ ప్లానెట్స్ పైన ఉండే ప్రజలందరూ కూడా చనిపోవడానికి కారణమయ్యావు ఇక దీని మూలాని నీలో ఉన్న ఆ మిగతా పవర్ కాస్మిక్ మొత్తాన్ని కూడా నేను అబ్జర్బ్ చేసుకుంటున్నాను ఇలా చెప్తూనే తోర్ గెలాక్టస్ లో మిగిలి ఉన్న మిగిలిన పవర్ కాస్మిక్ మొత్తాన్ని కూడా అబ్జర్బ్ చేసుకుంటూ ఉన్నాడు అలా తోర్ గెలాక్టస్ పవర్ మొత్తాన్ని కూడా అబ్జర్బ్ చేసుకుంటూ ఉంటే గెలాక్టస్ ఇప్పుడు పవర్లెస్ గా మారిపోయి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు గెలాక్టస్ చనిపోవడానికి సిద్ధంగా ఉంటూ గెలాక్టస్ తోర్ తో ఇలా చెప్తున్నాడు తోర్ నువ్వు అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థం కావట్లేదు నీకు అర్థం కావట్లేదు ఇలా చెప్తూనే గెలాక్టస్ అక్కడే పడి చనిపోయాడు ఇప్పుడు కాస్మిక్ కింగ్ తోర్ కాస్త గెలాక్టస్ లో ఉన్న కాస్మిక్ ఎనర్జీ పవర్ మొత్తాన్ని కూడా తనలోకి అబ్జర్బ్ చేసుకోవడం వల్ల తోర్ ఇప్పుడు చూడడానికి పవర్ కాస్మిక్ కే గాడ్ లా ఉన్నాడు ఇప్పుడు బ్లాక్ వింటర్ అంతులేని పవర్ కాస్మిక్ తో వెలిగిపోతూ కాస్మిక్ పవర్ కే గాడ్ లా ఉన్న తోర్ ని చూసి నువ్వు చేసిన దానికి చాలా కృతజ్ఞతలు తోర్ నేను ఇప్పుడు నా బానిసైన ఈ గెలాక్టస్ ని తీసుకొని నిన్ను నీ యూనివర్స్ ని ఆ విధికే వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్తూ ఉంది కానీ తోర్ మాత్రం బ్లాక్ వింటర్ తో నువ్వు ఇక్కడ నుండి ఏమీ తీసుకొని వెళ్ళబోవడం లేదు అని చెప్తూ ఉన్నాడు తోర్ మాటలు విన్న బ్లాక్ వింటర్ కోపంతో తోర్ ఇక నువ్వు నా ఓపికని పరీక్షించొద్దు నాకు నీతో ఫైట్ చేయాలని ఏమాత్రం లేదు నిన్ను నీ పనికిమాలిన యూనివర్స్ ని నాశనం చేయడానికి నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు నేను ఇక్కడికి వచ్చింది కేవలం నా బానిస నా హెరాల్డ్ అయిన గెలాక్టస్ ని తీసుకెళ్లడానికి మాత్రమే అని చెప్తూ ఉంది బ్లాక్ వింటర్ మాటలు విన్న తోర్ లేదు గెలాక్టస్ ఇప్పుడు నాకు సేవ చేస్తాడు అని చెప్తూ ఉన్నాడు దానికి బ్లాక్ వింటర్ గెలాక్టస్ నీకు సేవ చేస్తాడా ఎలా సచిన్ సేవం ఒక ట్రోఫీలా నీకు సేవ చేయగలుగుతుందా అని అంటూ ఉన్నాడు ఎలా నీకు గెలాక్టస్ సర్వ్ చేస్తాడో చెప్పు లిటిల్ గాడ్ అని అడుగుతూ ఉంటే ఇప్పుడు తోర్ తన మియాలిని పైకి లేపి ఇప్పుడు ఒక బాంబ్లా నాకు హెల్ప్ చేస్తాడు అని చెప్పి తోర్ అప్పటి వరకు తనలో దాచి ఉన్న కాస్మిక్ ఎనర్జీ మొత్తాన్ని యూజ్ చేసి ఆ ప్లేస్ లో ఒక పెద్ద టండర్ స్ట్రైక్ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఆ రోరింగ్ టండర్ స్ట్రైక్ అనేది చాలా దారుణంగా ఉంది ఆ టండర్ స్ట్రైక్ ఎంత భయంకరంగా ఉందంటే ఆ యూనివర్స్ కి పక్కనే ఉన్న యూనివర్స్ లో ఉన్న పిల్లలంతా కూడా నిద్ర నుండి పైకి లేచి అలా వస్తూ ఉన్న ఉరుముల దెబ్బకి పైకి లేచి ఏడుస్తూ ఉన్నారు ఇక ఆ టండర్ స్ట్రైక్ ఎంత బ్రైట్ గా ఉందంటే డార్క్నెస్ తో నిండిపోయి ఉన్న వైడ్ మొత్తం కూడా ఆ లైట్ వల్ల బ్రైట్ గా మారిపోతుంది అంత పవర్ఫుల్ అయిన లైట్నింగ్ స్ట్రైక్ ని యూజ్ చేసి తోర్ గెలాక్టస్ ని ఒక బాంబ్లా మార్చాడు అలా బాంబ్లా మారిన గెలాక్టస్ ఒక్కసారిగా అంతులేని కాస్మిక్ పవర్ తో పేలడంతో ఆ చుట్టూ అలుముకుని ఉన్న బ్లాక్ వింటర్ అక్కడికక్కడే నాశనం అయిపోయింది ఇక ఆ బ్లాస్ట్ కారణంగా అంతం అనేదే లేని బ్లాక్ వింటర్ కి గెలాక్టస్ సమాధే చావులా మారింది ఇక ఆ యూనివర్స్ మొత్తం మీద ఒక్కడే నిలబడి ఉన్న తోర్ చేతిలోకి ఎగ్జిస్టెన్స్ నుండి పూర్తిగా ఎరేజ్ అయిపోయిన బ్లాక్ వింటర్ యొక్క స్నోఫ్లాక్స్ ఒకటి వచ్చి తోర్ చేతిలో పడి ఇలా చెప్తూ ఉంది తోర్ నువ్వు నన్ను అంతం చేసి నువ్వు సాధించింది ఏమీ లేదు తోర్ దీనంతటి వల్ల నువ్వు పొందింది ఒకటే నీ కోసం నీ చావు రాబోతుంది నీ చావు ఎలా ఉండబోతుంది అనేది నేను నీకు చూపిస్తాను ఇలా చెప్తూనే బ్లాక్ వింటర్ తోర్ కళ్ళకి తన చావు ఎంత భయంకరంగా ఉండబోతుంది అనేది తోర్ కళ్ళకి కట్టినట్టుగా చూపించింది ఇక యూనివర్స్ చివరిలో చనిపోయిన గెలాక్టస్ హెల్మెట్ ని తీసుకొచ్చిన తోర్ యాస్గార్డ్ లో బైఫ్రాస్ట్ కి గేట్ గా తన హెల్మెట్ ని యూజ్ చేశాడు తోర్ గెలాక్టస్ యొక్క హెల్మెట్ ని యూజ్ చేసి అందరికి ఎవరైనా సరే మళ్లీ ఒకసారి యాస్గార్డ్ వైపు తిరిగి చూస్తే వాళ్ళ చావు ఎంత భయంకరంగా ఉంటుంది అనేది ఎగ్జాంపుల్ గా చూపించాడు ఇలా అక్కడ జరిగిన విషయాలని తోర్ సిల్వర్ సఫర్ తో చెప్తూ ఉంటే సిల్వర్ సఫర్ తోర్ తో తోర్ నువ్వు చెప్పేది మొత్తం కూడా వింటూ ఉంటే నాకిప్పుడు గెలాక్టస్ పైన సానుభూతి కలుగుతూ ఉంది ఎందుకంటే గెలాక్టస్ జర్నీ కూడా నాలాగే మొదలైంది అని అర్థమవుతుంది ఇలా సిల్వర్ సఫర్ తోర్ తో చెప్తూ ఉంటే తోర్ నోరిన్ అలాంటి వాడి కోసం నా కన్నీళ్లు వృధా చేయను నోరిన్ అని చెప్తూ ఉన్నాడు కానీ ఇప్పుడు సిల్వర్ సఫర్ తోర్ ని ఇలా అడుగుతున్నాడు అవును తోర్ బ్లాక్ వింటర్ నీ అంతం ఎలా ఉంటుంది అనేది నీ కళ్ళకు చూపించింది అని చెప్పావు కదా అది నీకేం చూపించింది అని అడుగుతూ ఉన్నాడు ఆ మాటలు విన్న తోర్ సిల్వర్ సఫర్ తో ఇలా చెప్తున్నాడు
అదే అది కేవలం డార్క్నెస్ మాత్రమే అని సిల్వర్ సఫర్ తో చెప్పాడు. కానీ సిల్వర్ సఫర్ కి తోర్ కేవలం డార్క్నెస్ ని మాత్రమే చూశాను అని చెప్పడంలోనే మనకు అర్థమవుతుంది తోర్ ఆ డార్క్నెస్ లో ఎంత భయంకరమైన విషయాన్ని చూశాడు అనేది. తోర్ ఆ డార్క్నెస్ లో ఏం చూశాడు అంటే మార్వెల్ యూనివర్స్ కి సంబంధించిన సూపర్ హీరోస్ అంతా కూడా తన కళ్ళలో జాంబీస్ లా మారిపోయి కనబడ్డాడు. వాళ్ళందర్నీ కూడా థానోస్ లీడ్ చేస్తూ తన చేతిలో ఇన్ఫినిటీ స్టోన్స్ తో ఎంబైట్ చేసిన మియాల్నీర్ తో కనబడ్డాడు. ఇంత భయంకరమైన ఘోరమైన విషయాన్ని మిగతా వాళ్ళకి చెప్పి వాళ్ళని భయపెట్టకూడదు అని అనుకున్న తోర్ ఆ విషయాన్ని తనలోనే దాచుకుని తను కుంగిపోక తప్పదు. అలా గెలాక్టస్ ఆడిన ఒక చిన్న అబద్ధం మూలన తోర్ ఒక పెద్ద యుద్ధం చేసి బ్లాక్ వింటర్ ని అంతం చేసి బ్లాక్ వింటర్ తనకు చూపించిన తన మరణాన్ని గురించి ఎవరికి తెలియకుండా దాచాల్సి వస్తుంది. ఇక దీంతోనే కాస్మిక్ కింగ్ స్టోరీ లైన్ అనేది ఎండ్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు గనక ఈ స్టోరీ మొత్తాన్ని గనక పూర్తిగా చూడకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్ లో దీనికి సంబంధించి ప్రీవియస్ ఎపిసోడ్స్ అన్ని కూడా లింక్స్ అనేవి పెట్టుంటాను. అలాగే కామెంట్స్ లో కూడా వీడియో లింక్స్ అన్ని పిన్ చేసుంటాను. అక్కడికి వెళ్ళి వీడియోకు సంబంధించి ఫుల్ స్టోరీ అనేది స్టార్టింగ్ నుండి చూడగలరు. అండ్ అలాగే కాస్మిక్ కింగ్ తోర్ కి సంబంధించి ఎపిసోడ్స్ అన్నిటినీ కూడా ఒకే స్టోరీగా మిక్స్ చేసి దాన్ని ఒకే ఒక ఎపిసోడ్ గా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇక మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తోర్ ఫార్మ్స్ లోని వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ అయిన రూయిన్ కింగ్ తోర్ క్యారెక్టర్ కి సంబంధించి ఆ కామిక్ స్టోరీ మొత్తాన్ని కూడా తెలుసుకుందాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి సజెస్ట్ చేయండి. ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనొచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మనం ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరు వెంటనే చూసి వీడియోని ఎంజాయ్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలా సజెస్ట్ చేస్తేనే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.